హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టాక్ షో లైఫ్ యాజ్ వీ నో ఇట్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి అసలు పరిచయం అక్కర్లే, ఎందుకంటే మనందరికీ తెలుసు యూట్యూబ్లో ఒక ఊపు ఊపాడు, తన డిఫరెంట్ స్లాంగ్తో, తన డిఫరెంట్ వేరియేషన్స్తో, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మనందరి మనసులను దోచేసుకున్నాడు. అతను మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? యో ఏంటి అడా చూస్తుంటావా, తప్పెల ముఖమడా, ఇలాంటి డిఫరెంట్ స్లాంగ్తో మనందరి మనసును దోచుకున్నాడు. ఎస్ మహేష్. హాయ్ మహేష్ గారు. గారా? మహేష్ గారు. రే, నువ్వు నేను కలిసి పనిచేసావురా. మహేష్ విట్ట. మహేష్ విట్ట చాలా చాలా నైస్ పర్సన్. అండ్ మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. నేను యాంకర్గా ఉన్నప్పుడు నువ్వు వచ్చినందుకు నాకు చాలా సరదా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఇద్దరికి. అంటే మనం కలిసి చాలాసార్లు చాలా మాట్లాడుకున్నాం, కెమెరా ముందర మాట్లాడేది ఫస్ట్. ఓకే, సో మహేష్, మీ అంటే మీ ఊరు ఏంటి, అసలు ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి అసలు మీకు? అది ప్రొద్దుటూరు అండి, కడప డిస్టిక్ అండి. అండి అలవాటు. ఓకే, సో ప్రొద్దుటూరు కడప డిస్టిక్ అనమాట. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నా. ఓకే. అండ్ ఎంసీఏకి హైదరాబాద్కి వచ్చా. సో అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి నీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్, మనం నలుగురు మాట్లాడుకోవాలి మన గురించి. అది ఏంటంటే చిన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ వచ్చేది జెమ్నీలో, 24 ఫ్రేమ్స్ అని, 8 to 9 వరకు. సో రోజు పొద్దున్న లేస్తాను, ఇంట్లో నేను రెడీ అయ్యేటప్పుడు మా అమ్మ ఉంటల్లా జాగ్రత్తగా టీవీ చూసేది, వాళ్ళు యాక్టర్స్ మాట్లాడుతుంటారు కదా, నేను అమ్మ కాఫీ అంటే ఆడింది తాగిపోయి బ్రేక్ఫాస్ట్ ఆడబెట్టా తీసుకోపో అనేది. ఇదేంది, ఇది ఇంత పిచ్చేంది అనుకున్నా. సరే ఓకే. తర్వాత ఏమైందంటే, మా తమ్ముడు ఒక ఉన్నాడు, మా పెద్దమ్మ కొడుకు శ్రీకాంత్ అనేసి వాడు, అండ్ మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు ఇమామ్ అని, వాళ్ళిద్దరూ డ్యాన్స్ బాగా వేసేవాళ్ళు. ఓకే. సో కాలేజీలో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా ఈవెంట్ అయినా, మేము ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినా, మా చుట్టాలందరూ ఎప్పుడైనా కలిసినా కానీ వాడు డ్యాన్స్ వేసేవాడు మావాడు. సో వాడిని ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు, అంటే ఒక స్టార్, వాడిని ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. వాడు చిన్న చిన్న తప్పులు చేసిన వాడు అడిసేవాడు కాదు. మొడం ఏంటంటే, వాడు జనాలందరూ ఇక్కడ కూర్చొని వాడు ముందర డ్యాన్స్ చేసి వెనకాల ఎక్కడ వేసేవాడిని, నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు, నువ్వు వేయరా అంటే నాకు రాదనేవాడిని. సో అప్పుడు అనిపించింది, అదేంది వాడు ఎందుకు స్పెషల్, నేను ఎందుకు కాదు అంటే, చదువు అనేది కాకుండా వాళ్ళు ఏదో ఒకటి ఉంది, వేరేది ఏదో ఉంది. ఈ ట్విస్ట్ ఏంటంటే, వాడు బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. నువ్వు బాగా కష్టపడి ఇన్స్పిరేషన్గా తీసుకొని కానీ ఇప్పుడు నీ ఊరు వెళ్తే అందరూ నీకు అలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకో. యా ఉంది, పక్కా ఉంది. కానీ మా అమ్మ తిరుగుతుంటుంది ఎప్పుడు, మీ తమ్ముడు చూడరా, వాడు నెలకు 100,000 రూపాయలు శాలరీ రా, నువ్వు హ్యాపీగా జాబ్ చేసి ఉంటే ఏం పర్లేదు, సంపాదిస్తావు వాడికి, ఎక్కువ సంపాదిస్తా అంటే లేదు లేదు అట్లా అనమాట. సో అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి అనిపించేది, మనం ఏదైనా చేయాలా, మనం ఏదైనా చేయాలి. సో ఎవరు తెలియకుండా సీక్రెట్గా డ్యాన్స్ అంటే ప్రాక్టీస్ చేసుకోవడము. మా ఫ్రెండ్ ఉండేవాడు ఇమామని, వాడిది వాడు చెప్పేవాడిని, నాకు డ్యాన్స్ నేర్పిరా అంటే, నీకు డ్యాన్స్ ఏందిరా అంటే, ప్లీజ్ రా ఏదో ఒకటి అంటే నేను కొంచెం హైట్ ఉంటా అట్లా. సో వానికి నువ్వు చేస్తావు లేదా అని, వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు నన్ను తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించేవాడు. సడన్గా ఏం చేసిందంటే, ఒకరోజు కాలేజీలో నేమ్ ఇచ్చేసి డ్యాన్స్కి అందరు షాక్ అనమాట, ఏంది వీడు డ్యాన్స్ చేస్తాడా అని. నాకు మా ఫ్రెండ్ గారు పాపం సీక్రెట్, ఎవరు తెలియకుండా సీక్రెట్గా నేర్పించి డైరెక్ట్ స్టేజ్ ఎక్కి వేసా. సో అప్పుడు అందరూ బాగా పొగడ్డం, మెచ్చుకోవడం జరిగింది. సరే ఇదేదో బాగుంది కదా, ఇప్పటి నుంచి మనల్ని కూడా డిఫరెంట్గా చూస్తారు జనాలను. 3 రోజులే తర్వాత మామూలు అయిపోయింది. 3 రోజులే డ్యాన్స్, ఇదేంది ఇది, 3 రోజులు అయిపోయింది మళ్ళీ పట్టించుకోవట్లే ఎవరు నన్ను అనుకుంటే, అది లైఫ్ లాంగ్ ఉండేది ఎక్కడ అంటే సినిమాలు. అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇంక సినిమాలు. సో అట్లా ఇంట్రెస్ట్ కలిగింది. సో నువ్వు కాలేజ్లో ఏం చదివావు, ఎంసీఏనా లేకపోతే డిగ్రీయా? హైదరాబాద్లో టీకేఆర్ తిగల్ కృష్ణారెడ్డి కాలేజు, సాగరింగ్ రోడ్ దగ్గర, అక్కడ ఎంసీఏ చదివా. 2014 పాస్ అవుట్. ఎంసీఏ చదివిన తర్వాత మరి ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనిపించలేదా? లేదు, నేను హైదరాబాద్కు వచ్చిందే సినిమాలకు వెళ్ళడానికి. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ వరకు ఉన్నా అక్కడ, మా నాన్న ఏమన్నాడంటే మా ఊర్లో బిజినెస్ ఎక్కువ, సరే రా ఎట్లా నీకు చదువు ఇంట్రెస్ట్ లేదన్న కదా బిజినెస్ చేసుకో అన్నాడు. సరే ఒక 2-3 బిజినెస్లు చేసే డిగ్రీ చదివేటప్పుడు అవి ఫెయిల్యూర్ అయ్యాయి. ఏం బిజినెస్ చేసావు? ఒకటి వచ్చేసి సిఎఫ్ఎల్ బబ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పిఓపి పైన లోపల పెట్టేవి, ఆ బిజినెస్ నేను మా కజిన్ రమేష్ అని ఇద్దరం కలిసి చేసాం. అది ఏమైందంటే, మేము కరెక్ట్గా ఉన్నాం, ముంబైలో కంపెనీ కరెక్ట్ ఉంది, హైదరాబాద్లో డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 3 కోట్లకు ఐపీ పెట్టేశాడు. సో మాకు ఒక దగ్గర ఒక 6 లాక్స్ నష్టం వచ్చేసింది. ఆ బిజినెస్ చేసిన తర్వాత నువ్వు వెలగవు, బల్బు వెలగలేదు అది. సో అప్పుడు అనుకున్నా బిజినెస్ మన చేతుల్లో లేదు, మనకు వచ్చిన పని మనం చేసుకోవడం బెటర్ అని. ఇండస్ట్రీ ఉండేది హైదరాబాద్లో, సో నేను హైదరాబాద్ పోవాలి, డైరెక్ట్ సినిమాలకు పోతా అంటే పంపించారు.
అనేసి నేను ఎంసీఏ హైదరాబాద్లో చేస్తాను అని చెప్పి. అదేంట్రా అంటే నేను ఎట్లా జాబ్ చేయాల్సింది అక్కడే కదా, సో ఇప్పుడు వెళ్తే బాగుంటుందని అలా స్కెచ్ చేశాను. వచ్చి వారానికి ఒకరోజు కాలేజీకి వెళ్ళి మిగతా 5 రోజులు సినిమా ఇండస్ట్రీకి అక్కడ ఇక్కడ తిరిగేవాడిని మొత్తం. అంటే నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద అవగాహన ఏమైనా ఉండదా? అంటే నాకు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ అంటే నాకు యాక్టర్స్ ఒకటే తెలుసు, దీంట్లో ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటే ఏమీ తెలియదు. సో నేను 8th క్లాస్ నుంచి ఏంటంటే క్లాస్లో అందరిని అడుగుతారు కదా నువ్వేమవుతావు అంటే ఒక్కొక్కరు లేచి లాయరు, పోలీసు, డాక్టరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఇది, నేను యాక్టర్ అవుతా అనేవాడిని. మా కరెస్పాండెంట్ కొట్టేవాడు, ఏరా నీకు బుద్ధి తెలియదా, నువ్వు నీకు ఏం తెలిసిన యాక్టర్ అవుతా అంటే ఏమో సార్ నాకు తెలియదు, ఇప్పుడు డాక్టర్ అవుతా అంటాడు, వాడికి తెలిసే డాక్టర్ కావాలి ఏం చదవాలో, సో అవుతా అంటే అనేవాడిని. సో అదేనవాడు ఇప్పుడు స్కూల్ ఇప్పుడు మా స్కూల్కి వెళ్తే ఎప్పుడన్నా మా టీచర్లు అందరూ అడుగుతారు, ఎరా నువ్వు చిన్నప్పుడు చెప్తే ఏదో కామెడీ కనుకున్నా నిజంగా నేను నిజంగా అది. ఓకే, అయితే హైదరాబాద్ వచ్చిన కొత్త కొత్తలో అంటే ఎంసీఏ చేస్తూ నువ్వు ట్రై చేసేవాడు అంత, అంటే ఆడిషన్స్కి ఇవే వెళ్ళేవాడు? ఎంసీఏ చేస్తే నేను ట్రై చేయలేదు, ఎంసీఏ చదువుతూ ఉన్నా ఇండస్ట్రీ గురించి తెలుసుకునేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్స్ అనేవి జరుగుతాయి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బింగ్ ఎక్కడ చెప్తారు, ఇది ఎక్కడ చెప్తారు అంటే తెలుసుకునేవాడిని. కానీ నాకు అప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్లు అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత స్మార్ట్ ఫోన్లు కూడా ఎవరికి నాకు నా ఫ్రెండ్స్కి ఎవరికి లేవు, సో అది చూసేది కూడా తెలియదు. సో రూమ్లో ఒక సిస్టమ్ ఉంటే కనుక రూమ్లో 5 మంది ఉండేవాడు, ఒకటి తర్వాత ఒక టైం టేబుల్ వేసుకునేది, అందరూ ఏదేదో చేసుకుంటే నేను వెళ్ళేసి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూసేవాడిని. నాకు తెలుసు షార్ట్ ఫిల్మ్ ఉన్నాయా అవి ఎలా తీయాలో తెలియదు. అప్పుడు యాక్చువల్లీ మెదిపట్నంలో ఉన్నాం మేము, మెదిపట్నంలో ఉన్నాం అప్పుడు, అక్కడ పార్క్ దగ్గర షూటింగ్ జరిగేది అనమాట. ఓకే, సో ఏంది భయ్య ఇది అంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఓకేలే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సుజిత్ సింగ్ అనమాట, ఆ రోజు నేను మాట్లాడింది. సో ఆయన అప్పుడు దిన్న తర్వాత ఆయన క్లిక్ అయిన తర్వాత అండి రెండవది రన్ వచ్చిన తర్వాత ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తుంటే అరే మన రూమ్ దగ్గర తీసింది, సో ఇలా తీస్తారేమో అని అంటే నాకు అవగాహన ఉండేది, కానీ నాకు అందులోకి ఎలా వెళ్ళాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి నాకు తెలియదు అనమాట. అది అసలు చాలామందికి మహేష్ అనే కన్నా ఫన్ బకెట్ మహేష్ అనేది చాలా ఫేమస్ నువ్వు, సో అసలు ఫన్ బకెట్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు హౌ డిడ్ ఇట్ స్టార్ట్? యాక్చువల్లీ 14లో చదువు అయిపోయింది, అయిపోయిన తర్వాత నేనేంటంటే నా స్వతహాగా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను, నేనే రైటర్గా, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్షన్లో, నేను పలానా అని ఒకటి తీశాను అనమాట. అది తీసిన తర్వాత ఓకే అందరికి చూపించి అందరికి నచ్చేసింది, ఇంట్లో వాళ్ళు ఏంటంటే సరే నీ మీద ఇంత డబ్బులు పెట్టి చదివించావు, అప్పులు చేసి మరీ చదువుకున్నావు, నా కొడక పీజీఎస్ హైదరాబాద్లో చదువుతా అని, సరే జాబ్ చేయన్నారు. నేను చెప్తే ఇంట్లో అక్కడ నుంచి బెంగళూరు పంపించేశారు. 2015లో బెంగళూరులో ఉన్నా జాబ్ సెర్చ్ కోసం. సో అక్కడ ఏంటంటే పీజీలో కూర్చొనేసి అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాడిని కాదు, యూట్యూబ్లో అది గూగుల్లో కొట్టేవాడిని, టాప్ 10 హర్రర్ మూవీస్, టాప్ 10 థ్రిల్లర్ మూవీస్, టాప్ 10 రాబరీ మూవీస్, అవన్నీ చూసుకోవడం దాంట్లో ఏదన్నా అంటే కొత్తగా ఏదన్నా నేర్చుకోవడము ఇట్లా చేశాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూకి వెళ్ళా, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంట్లో అడగానే ఏం చేసావు అంటే టాప్ 10 హర్రర్ మూవీస్ అవన్నీ చెప్పలేము. సో అట్లుండేది. తర్వాత ఏమైందంటే తెలిసింది ఇంట్లో వాళ్ళకి వీడు నాటకాలు చేస్తాడు అడుగుచ్చుని అని. సో అక్కడి నుంచి తీసుకెళ్లి మా కజిన్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. మా కజిన్ వాళ్ళ ఇంట్లో పెడితే ఆయన రోజు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళు అనేవాళ్ళు, సరే అని చెప్పి వెళ్ళేవాడిని. ఇంకా నేను ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక చెప్పేసా, లేదు నేను ఇండస్ట్రీకి వెళ్తా అంటే మా అమ్మ బాధపడింది బాగా. సరే ఏదో ఒకటి మా అమ్మ కోసం 3 నెలలు జాబ్ చేద్దాంలే అనేసి అప్పుడు ట్రై చేసి ఒకటి వచ్చింది జాబ్, ఒక చైల్డ్ రైట్ అండ్ యూ అని ఉంటుంది కదా క్రై అని ఒక ఎన్జిఓ. సో ఆ ఎన్జిఓలో జాబ్, అది నాకెందుకో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏంటంటే అక్కడ మన ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి 3 నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడద్దు అన్నారు. సో 3 నిమిషాలలో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో డబ్బులు మనం డొనేషన్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇది చెప్పగానే ఫస్ట్ వెళ్ళా, ఎలాగానే నువ్వు ఎంసీఏ చదివావు కదా రీసెంట్ పాస్ అవుట్, నీ వల్ల కాదులే, నా వల్ల ఎందుకు కాదు, నేను చేస్తా ఏం జాబ్ ఏంది అసలు అని ఇది ఇది అనేది నేను మాట్లాడుతా అని. సరే ఓకే అని చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చారు 2 డేస్, తీసుకెళ్ళారు రాజాజీనగర్ అని ఒక ఏరియా అక్కడికి వెళ్ళాడు. మన వల్ల కాదంటే మళ్ళీ, సో అక్కడికి వెళ్ళాడు, వెళ్ళేసి నా సీనియర్ ఒక అతను అనమాట, అటు ఇటు తిరిగి ఏదో కిరాణా కొట్ట ఒకటి ఉంటే అడిగి వెళ్ళి డబ్బులు తీసుకురాపో అన్నాడు. అదేందన్నా అంటే నీకు ట్రైనింగ్ ఇచ్చాం కదా వెళ్ళి మాట్లాడేసి అన్నాడు. సో ఆడికి వెళ్ళేసి, హాయ్ సార్ దిస్ ఈజ్ మహేష్ విట్టా, ఐ కేమ్ ఫ్రమ్ చైల్డ్ రైట్ అండ్ యూ, యూ నో ఇట్స్ వెరీ ఫేమస్ ఎన్జిఓ ఫర్ గర్ల్స్ అది ఇది అనగానే వాడు కన్నడలో తిరుగుతాడు, నాకు కన్నడ రాదు, సరే నేను హిందీలో మాట్లాడినా, వాడికి హిందీ రాదు అనగానే వచ్చా, ఇదేంది పోయా వాడికి రాదు అంటే అట్లా ఉంటుంది అని చెప్పి ఇంకొక దానికి వెళ్ళి. సో అట్లా ఒక ఫస్ట్ రోజు ఒక 10 షాపులు తిప్పాడు నన్ను, 10 అక్కడ ఇక్కడ తిప్పాడు రాలేదు. ఇంకా తర్వాత
నాకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే ఇదేంది ఛాలెంజింగ్ అనిపించిందా? సో తర్వాత ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లో క్యాంప్ పెట్టేసుకొని, సో అక్కడ ఏంటంటే వాళ్ళకన్నా డిగ్నిటీగా ఉండడం, మంచి డ్రెస్ వేసుకొని ఒక ఒక 1000 రూపాయలు పెట్టేసి పెన్ను కొనుక్కొని మంచి స్ప్రే కొట్టుకొని వాడికన్నా డిగ్నిటీకి వెళ్ళి మనం డబ్బులు అడిగేవాళ్ళం. అక్కడ ఏంటంటే నాకు కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది. అంటే ఒక ముక్కు ముఖంది లేని వ్యక్తిత్వం ఎవడైనా కానీ అవతల పక్క నువ్వు మాట్లాడే దాని మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడగలవు. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళే వాళ్ళం, టకటక మాట్లాడే వాళ్ళము. సార్ ఇట్లా సార్, మీ వల్ల ఒక ఇద్దరు పిల్లలు చదువుకుంటారు ఇయర్ అనేసి వాడు ఆలోచించుకుంటాడే. సార్ మీకు పెళ్ళి సార్, మీకు పిల్లలు ఉన్నారా అనేది. లేదు కాలేదంటే ఓ మీరు రెడీగా ఉన్నారు అయితే పెళ్ళికి, సార్ ఓకే సార్, ఒకవేళ పిల్లలు ఉన్నారు అంటే, అంటే ఇమోషనల్ పిల్లలు ఉన్నారు అంటే కనుక ఓ వాళ్ళ పేరు సార్ అనేది, వాడు ఏం చెప్పారు సూపర్ సార్ మంచి పేరు పెట్టారు అనేది. సో ఏ పేరుతో రాయమంటారు సార్ అనేది. సో ఒకటి కన్ఫ్యూజ్ అవుతాడు అటు ఇటు అనగానే చూపించేది, సార్ ఆల్రెడీ బయట 10 మంది ఇచ్చేసారు సార్, మీరు ఒక్కరే సార్ ఇవ్వాల్సింది, జస్ట్ 3000 సార్, జస్ట్ అంటే నువ్వు అది కూడా ఇవ్వలేవా అన్నట్టు వాడు తయారు చేసేసి అక్కడ వచ్చింది. ఒక 3 వారాలు చేసేసి ఓకే నాకు వచ్చింది అనుకోగా నేను రిజైన్ చేసి వచ్చేసాను. ఇంకా అంటే అంతకుముందు అంతా నాకు భయం ఉండేది ఎక్కడన్నా. ఇప్పటికి కూడా నేను ఎప్పుడన్నా స్టేజ్ మీద మాట్లాడాలన్నా, ఎవరన్నా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ లొకేషన్లో, నేను మాట్లాడలేను, ఎందుకంటే నాకు భయం అన్నమాట. అది అంటే అంత నేర్చుకున్నా కానీ ఇప్పటికీ కొంచెం భయం ఉంది. అంతకుముందు అయితే అసలు మాట్లాడాను కదా ఎవరితో. అతడు దీని వల్ల మహేష్ బాబు లాగా మీరు గంటసేపు మాట్లాడితే నేను లాస్ట్లో ఊ అనేవాడిని అంతే. అది ఇప్పుడు మాత్రం నేను ఊ అంటున్నా. సో బెంగళూరులో జాబ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసా. బట్ ఫన్ బకెట్ అనేది అసలు ఎలా అటాచ్ అయ్యావు, నీకు అసలు ఫన్ బకెట్ అనేది ఉంది ఎలా తెలిసింది? అంటే నేను డైరెక్షన్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం నాకు, డైరెక్టర్ కావాలనుకున్నా. ఓకే. సో అనుకున్నప్పుడు ఇంట్లో ఏదో మొత్తానికి అట్టి ఇటు చేసి ఒప్పించేసా. సరే ఇంట్లో వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు వెళ్ళిపో అని. ఇప్పుడు ఇచ్చారు వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలా, మన కృష్ణానగర్ అడ్రస్ తెలియదు సరిగ్గా, ఫిలిం నగర్లో ఏ ఆఫీసులు ఎక్కడుంటాయో తెలియదు, ఎవరిని అడగాల, ఎక్కడికి పోవాలా, ఏంటి ఏం తెలియదు. అప్పుడు ఒక ఆయన వచ్చేసి నాకు ఐడియా ఇచ్చాడు, నువ్వు యాడ్ ఫిల్మ్స్ ఎందుకు చేయకూడదు ఫస్ట్ అనేసి. ఓకే. సో ఇదేదో బాగుంది కదా అనేసి యాడ్ ఫిల్మ్కి ఇంటర్న్షిప్ చేద్దామని ట్రై చేశాను. యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్ చేయాలంటే మినిమం కెమెరా నాలెడ్జ్ అని ఎడిటింగ్ నాలెడ్జ్ అని ఉండాలంట. సో కెమెరా అనేది అది చాలా వైడ్ ప్రపంచం మనకు తెలియదు. ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మొత్తం ఇండియా వైడ్ మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే ఇంక ముంబైలో ఎక్తా కపూర్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఎక్సలెన్స్ అని ఒకటి ఉంది ఎడిటింగ్ కోసం. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 3 నెలలు కోచింగ్ ఉంటుంది, దాని తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్లో మీకు ఫస్ట్ జాబ్ ఇచ్చేస్తామని. సో అక్కడి నుంచి మెల్లగా యాడ్ ఫిల్మ్స్కి వెళ్ళేసి యాడ్ ఫిల్మ్స్లో కొంచెం బాగా పేరు తెచ్చుకొని అక్కడి నుంచి ఇండస్ట్రీ సైడ్ వద్దాం అనుకున్నా. సో ఇది ఒక ప్రాసెస్ రాసి పెట్టుకున్నాను నేను, ఒక ఇన్ని రోజులు ఇక్కడ చేయాలి, అక్కడి నుంచి ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ తీసేసి మనం నేర్చుకునేసి డైరెక్షన్ తర్వాత ఇంకా బాగా వద్దాము అనేసి. ఆ క్రమంలో అక్కడ వెళ్ళి ట్రై చేసి వాళ్ళు 1,80,000 కట్టాలా అన్నారు. సో 1 లాక్ వచ్చింది, మిగతా 8,000 రాలా. అందరికి ట్రై చేసి అప్పటికే అందరి దగ్గర అప్పులు చేసి పెట్టినా, ఎవడు ఇవ్వలేదు. సరే ఓకే, మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఏం చేయగలం అనేసి ఇంకా అటు ఇటు తిరిగి 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 నేను ఏమనుకున్నాంటే ఇంకా బెంగళూరు వద్దు, హైదరాబాద్లోనే చేద్దాము, ఇక్కడ చేస్తే మనకు కొంచెం బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అసలు ఎందుకు చేయాలనుకుంటున్నావు అంటే మొత్తం చెప్పే స్టోరీ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎడిటింగ్ నీకు పెద్ద శాలరీలు ఏం రావు, అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ వల్ల నువ్వు నేర్చుకునేది కూడా పెద్దగా ఏముండదు, నువ్వు ఆన్ లొకేషన్ ఉండవు, అసలు విఎఫ్ఎక్స్ నేర్చుకో, విఎఫ్ఎక్స్ చేస్తే కనుక నీకు బాగుంటుంది, అండ్ ఆన్ లొకేషన్ నువ్వు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కి వెళ్ళొచ్చు, నువ్వు అసలు షార్ట్ కంపోజిషన్ ఎలా ఉంటుంది నీకు తెలుస్తుంది, అది ఇది అన్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో ఏం చేసా అంటే ఫేస్బుక్లో ఒకరికి మెసేజ్ చేశా, బ్రో మై లైఫ్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్, కొంచెం నాకు క్లారిఫికేషన్ కావాలి, ఐ వాంట్ మీట్ యూ అంటే అతను ఎవరు, సరే వచ్చి అడ్రస్ పంపించాడు, వచ్చి కలువు అని. ఎవరికి మెసేజ్ చేశారు? ఇతను ఎవరు అంటే హర్ష అన్న వరపు, ఇతను మా ఫండ్ బకెట్ డైరెక్టర్ అనమాట. సో అతను నాకు ఎట్లా తెలుసు అంటే అతను ఆల్రెడీ అమ్మాయి ఇంటికి దారేది, లైలా వదిలి కొన్ని షార్ట్ ఫిల్మ్ తీసాడు, నాకు బాగా నచ్చినాయి. సో ఫేస్బుక్లో నాకు రిప్లై ఇచ్చాడు సరే అని చెప్పేసి అడ్రస్ ఎత్తుక్కుంటూ తెలుగు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మొదటి బీజియం పడింది. నేను చెప్పా ఇట్లా అంటే అతను చెప్పాడు విఎఫ్ఎక్స్ నేర్చుకో బాగుంటుంది అనేది. సరే భయ్య నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్కి వస్తా అంటే, అరే నేనేమి సినిమా డైరెక్టర్ కదరా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఇంకా సినిమాలు చేయలేదు అంటే, లేదు షార్ట్ ఫిల్మ్కే నేను వస్తా, మీ వర్క్ నాకు బాగా నచ్చుతుంది అంటే, సరే వచ్చేసి నీ దగ్గర ఉన్న స్టోరీలు ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ఒక 2 స్టోరీస్ చెప్పా. నేను ఫస్ట్ రాసుకున్న షార్ట్ ఫిల్మ్ సావిత్రి అని ఒకటి ఉంటుంది, అంటే ఒక మూగమ్మాయి లవ్ స్టోరీ అనమాట, ఒక మూగమ్మాయి లవ్
చేసి ఎలా ఉంటుందని. ఇంకోటి వచ్చేసి అమెరికన్ టూరిస్టర్ అని ఒకటి చేసే అనమాట. ఒక రూమ్లో నలుగురు బ్యాచిలర్లకి ఒక బ్యాగ్, అమెరికన్ టూరిస్టర్ అనే బ్యాగ్ దొరికితే అది ఎలా వాళ్ళు దాన్ని ఓపెన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దాని గురించి రాసుకున్నా చెప్పా. చెప్తే అతనికి నచ్చిందనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూల్గా భయ్యా బ్రో అనేసి స్టార్ట్ చేశాను. మెల్లమెల్ల కథలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడున్న హీరోయిన్ వచ్చంటుంది, హీరో వాడు కమెడియన్ గారు వస్తుంటాడు, హీరోయిన్ బ్యాగ్ ఇట్ వేసుకుంటుంది, వాడికి మూతి పగిలేస్తుంది, వాడు బా అనుకుంటాడు. ఈ లోపల హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు, బైక్ స్టార్ట్ కదనేసి నా కడప స్లాంగ్ వెళ్ళి స్లాంగ్ వెళ్ళింది. మీది ఎక్కడ అన్నాడు బ్రో, నాది కడప జిల్లా. ఇట్లా అంటే నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. నాకు రాదు భయ్యా అన్న. లేదు నువ్వు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అన్నాడు. అంటే ఏమో భయ్యా నాకు కూడా తెలియదు అన్నా. లేదు నువ్వు యాక్టింగ్ చేయి బాగుంటుంది, నేను చేయిస్తాను నీతో అన్నాడు. అప్పుడు ఏంటంటే నో చెప్పామంటే ఫ్రెండ్షిప్ పోద్ది, వచ్చిన అవకాశం పోద్ది. నేను ఫస్ట్లోనే కమిట్మెంట్ ఇచ్చేసా, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వస్తాను బట్ నాకు ఏమి రాదు. లొకేషన్కి వచ్చిన తర్వాత నువ్వు నాతో ఏ పని అయినా చేయించుకో, నువ్వు కెమెరాలు మోపిస్తావో, ట్రైపాయలు మోపిస్తావో, రిఫ్లెక్టర్ పట్టుకుంటావో, టీల్ అందిమంటావో, లేదా పేపర్ అందిమంటావో, ఏమైనా కానీ నేను చేస్తాను. సో యాక్టింగ్ చేస్తాను అన్నాడు. డైరెక్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. యాక్టింగ్ ఇచ్చాడు. సరే ఓకే అన్న. వెళ్ళా విఎఫ్ఎక్స్ జాయిన్ అయ్యా. దిల్సుఖ్ నగర్లో ఉన్న ఒక నేను ఆగస్టులో కలిసి అతన్ని, వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చి రేపు షూట్ ఉంది నువ్వు రావాలా అన్నాడు. అనగానే నాకు రాత్రి నిద్ర రాలే. రేపు షూట్ ఉంది, నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశా, అరే ఇట్లా అర్షాండ వరకు నాకు ఫోన్ చేశారా రేపు షూట్ ఉందా, రేపు బాగా నిద్రపోరా, బుగ్గలు వస్తాయి, కెమెరాలో బాగా పడతావు అని. సరే అని చెప్పి రాత్రి అంతా నిద్ర రాలే నాకు. సో మార్నింగ్ 9:30 రమ్మంటే 8:30 వెళ్ళి కూర్చున్న ఆఫీస్ దగ్గర. వచ్చాడు. వచ్చాడు ఎప్పుడు వచ్చాడంటే మార్నింగ్. సరే అని చెప్పి పేపర్ ఇచ్చాడు స్క్రిప్ట్. దాంట్లో జోక్స్ ఉన్నాయి, ఆలియా భట్ జోక్స్ చదివా, అది తెలుసు నాకు అని చెప్పా. లేదు ఇప్పుడు మనం చేసేది అవే అన్నాడు. అదేంది భయ్య షార్ట్ ఫిలింగ్ కాదు అంటే, షార్ట్ ఫిలింగ్ కాదు ఇది, 2 మినిట్స్లో 4 జోకులు ఉంటాయి అని. ఈ జోకులు ఆల్రెడీ తెలుసు కదా జనాలకి అన్న. లేదు టెక్స్ట్ రూపంలో అందరికీ తెలుసు బట్ మనం వీడియోస్ ఇంతవరకు వీడియోస్ చేయలేదంటే. అప్పుడు నాకు ఎక్కడో అనిపించింది అంటే నేను చెన్నై బెంగళూరు అక్కడ అంత తిరిగా రకరకాల మనుషులతో కలిసా. మనకి ఎప్పుడన్నా బోర్ కొడితే చూడాలంటే జబర్దస్త్ ఒకటి, బ్రహ్మానందం గారి కామెడీ, సునీల్ గారి కామెడీ అదే, బట్ కొత్తగా ఏమీ లేదు. సో అంటే అప్పటిదాకా లవ్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చేది, కామెడీ షార్ట్ ఫిల్మ్స్ కూడా తక్కువ మనకు. సో ఇదేదో బాగుంది 2 మినిట్స్ అంటే హ్యాపీగా చూడొచ్చు, చూడగానే పక్కన నుండి పిలిచారు జుర్రా బాగుందని చెప్పచ్చు. నాకు ఎక్కడ ఉండింది ఒక నమ్మకం. సరే అని చెప్పి చేసాము. ఫస్ట్ కాపీ చేసా, నాకు పెద్దగా యాక్టింగ్ రాలేదు. సరే ఓకే అనుకున్నా. తర్వాత 4వ కాపీకి పిలిచాడు, దాని తర్వాత పిలవలే. ఫన్ బకెట్ ఫస్ట్ కాపీ చేసా, ఫస్ట్ కాపీ చేసా అండ్ థర్డ్ ఫస్ట్ కాపీ చేసా, సెకండ్ ఫస్ట్ కాపీ చేసి థర్డ్ కాపీ చేసా మళ్ళీ. తర్వాత నాకు కాల్ రాలేదు. సరే ఓకేలే, నేను రోజు మెసేజ్ పెడతా భయ్యా మళ్ళీ ఎప్పుడు అని. తర్వాత 8th కాపీకి పిలిచాడు. సో 8th కాపీకి నేనేం చేశాను అంటే ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది, ఆ వీడియో అందరికీ పంపించా వాట్సాప్లో. చూసిన ప్రతి ఒక్కడు రే సూపర్ ఉందిరా సూపర్ ఉందిరా అని. అప్పుడు నాకు కొంచెం ఆనందం, సరే నేను ఖాళీగా లేను ఏదో చేస్తానని జనాలకు తెలిసింది. సో ఇదేదో బాగుంది అని చేద్దాం అనుకుని 8th కాపీ చేశాను. 8th కాపీలో బాగా పేరు వచ్చింది. తర్వాత 13వ కాపీ వరకు నాకు కాల్ రాలే. నేను అనుకున్నా నాకు యాక్టింగ్ రాదేమో, చెల్ లైట్ కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళింది కదా లొకేషన్కి అనుకున్నా. తర్వాత 13వ కాపీకి ఒకసారి వచ్చింది. 13, 14, 15 వరుసగా అయినాయి. ఈ టైంలో ఏమైందంటే నాకు విఎఫ్ఎక్స్ అయిపోయేసి ప్రైమ్ ఫోకస్లో జాబ్ వచ్చేసింది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మొత్తం వారంలో 5 రోజులు ఉంటుంది, ఒకరోజు సెలవు అన్నారు. సో ఒక రోజు అన్న పడుకోవడానికి, నాకు పడుకోవడం ఇష్టం బాగా. సో ఒకరోజు అన్న ప్రశాంతంగా నిద్రపోవచ్చులే అనుకున్నా. అనుకున్నా ఇంకా చెప్పావు వచ్చి ఆఫీస్కి, లేదు నాకు ఇట్లా జాబ్ వచ్చేసింది నేను వెళ్తున్నాను అని. అనగానే లేదురా ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అవుతుంది ఫన్ బకెట్, నువ్వు అంటే నీకు మంచి రెస్పాన్స్ ఉంది నువ్వు పోతే ఎట్లా అంటే. లేదు భయ్య నాకు నా ప్యాషన్ వేరు, నేను డైరెక్షన్ అనుకున్నా కదా అది ఇది అని చెప్పా. సో అప్పుడు మా ఎండి గారికి చెప్పారంట. ఆయన ఏమన్నారంటే వాడికి అక్కడ ఎంత ఇస్తారు అంత శాలరీ అంటే 11,000 సార్ అంటే, ఆ డబ్బులు మనం ఇస్తాం ఇక్కడే పెట్టన్నాడు. సో నాకు ఫోన్ చేసి చెప్పాడరే మీకు మేము శాలరీ ఇస్తాం, మంత్లీ శాలరీ నువ్వు ఉండాలా అని. అక్కడైతే 30 రోజులు పని చేయాలి, ఇక్కడైతే 4 రోజులు పని చేయాలి, మిగతా రోజులు మనం తిరగచ్చు, ఇదేదో బాగుంది కదా అని అలా కంటిన్యూ చేస్తాను. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు నేను చేసే సినిమాలు కానీ మొత్తం ఇప్పుడు నాకున్నదంతా అక్కడి నుంచి వచ్చింది. తేజ గారు కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, హరిశంకర్ గారు కానీ, హనురావుపూడి గారు కానీ, మేలపాక్ గాంధీ గారు కానీ, మొత్తం ఇప్పుడు దాకా నేను చేసిన డైరెక్టర్లు అందరూ అది చూసి పిలిచి నాకు ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు. వెరీ నైస్. సో అది అసలు ఫన్ బకెట్లో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్లాంగ్, నీకంటూ ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ స్లాంగ్, ఒక మార్క్ ఉంటుంది. అసలు ఆ స్లాంగ్ ఇప్పుడు నువ్వు నార్మల్గా మాట్లాడినప్పుడు స్లాంగ్ రాదు, కానీ ఆ ఫన్ బకెట్లోనే ప్రత్యేకంగా స్లాంగ్ వస్తుంది. అదేంటి అసలు ఎలా? అదేంటంటే మా డైరెక్టర్ ఏమనేవాడంటే ఒక్కొక్కరికి ఒక పెక్యులారిటీ ఉండాలి. ఫస్ట్ ఫన్ బకెట్లో 3 ఉన్నాం. నేను వచ్చేసి నన్ను ఏమన్నాడంటే కనుక నువ్వు మొరటుగా చేయాలి, నువ్వు మొరటుగా చేయాలి అంటే పల్లెటూరులాగా మాట్లాడాలి, నీది ఒకటి. ఇంకొకటి త్రిశూలు అని ఉన్నాడు, వాడికి ఏంటంటే లవర్ బాయ్,
క్యూట్ క్యూట్ వాడికి ఎప్పుడు జోక్ ఉండే కానీ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ లాగా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ జోక్స్ వాడికి. ఇంకొక అబ్బాయి ఉండేవాడు అనమాట హర్ష కొమ్మన్ అనేది, అతనికి ఏంటంటే ఫ్రెండ్స్ పరంగా జోకులు వచ్చినా ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ వచ్చా వాడికి ఒక క్యాటగిరీ అంటే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు పల్లెటూరు జోక్ వచ్చిందంటే నాకు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ జోక్ వచ్చిందంటే వీడికి, అట్లా. సో ఒకరికొకరికి లింక్ ఉండకూడదు, అసలు తేడా ఉండకూడదు అని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మా భాష మీద నాకన్నా మా డైరెక్టర్కి ఎక్కువ పట్టుండేది. అంటే నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మొత్తం అందరితో మాట్లాడి ఒక నాలుగేళ్ళు అంతా అంటే కిచిడీ అయిపోయింది నా లాంగ్వేజ్. అంటే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసే తప్ప నాకు ఒరిజినాలిటీ రాదు. సో ఇతను చెప్పి ఇట్లా కాదురా నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా యాస కావాలి, నాకు ఇంకా యాస కావాలనేసి సో మా డిస్కషన్లో కొంచెం తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చేసింది మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళా, అక్కడికి వెళ్ళి అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడా, వాళ్ళతో మాట్లాడితే అక్కడి నుంచి వచ్చింది నాకు కొత్త కొత్త పదాలు. మేముండేది కడప జిల్లా రుదుటూరు, మా అమ్మ వాళ్ళది మా తాత వాళ్ళది వచ్చేసి బద్వేలు అనమాట, అది నెల్లూరుకు దగ్గర ఉంటుంది. సో నాకు ఇటు చుట్టాలు ఉన్నారు అటు చుట్టాలు ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం కలిపి కిచిడీ చేసి ఏదో డైలాగ్ మొత్తం నీదోటి తయారు చేస్తాను. ఒరిజినల్ కడప అంటే మొరట్టుకుంటుంది అనమాట. సో కామెడీ రావాలంటే కొంచెం ఏదైనా చేయాలి. లైక్ ఎలా ఉంటుంది ఒక చిన్న డైలాగ్ అని చెప్పి ఒరిజినల్ కడపలో. ఒరిజినల్ కడపలో ఎట్టుంటుంది అంటే ఇప్పుడు ఒక జోక్ ఉంది, అదేది నాకు యాపిల్ కావాలంటే ఎండాకాలం యాపిల్ ఎందుకు అనేసి, అప్పుడు ఇది కడపలో అయితే మాట్లాడుతుంటే ఎండాకాలంలో యాపిల్ ఎందుకు మే పుచ్చకాయ తిని సల్లగా ఉంటుంది ఇట్లా మాట్లాడతారు. నెల్లూరులో అయితే కనుక సాగబిక్తారు, ఏందే ఎండాకాలంలో యాపిల్ కావాలా పుచ్చకాయ తిని రాదు సల్లంగా ఉంటుంది అట్లా. సో అట్లా అది ఇదంతా మిక్స్ చేసి మొత్తానికి దానికి ఒక తిట్లు ఫన్ బకెట్లో మాకు బాగా నచ్చింది. తిట్లు వెరైటీ వెరైటీ తిట్లు తిట్టాడు తప్పెల మొహమాడానే. మా డైరెక్టర్ గారికి మాకేంటంటే జంధ్యాల గారు బాగా ఇన్స్పిరేషన్. సో ఆయన సినిమాలు ఏంటంటే ఒక మనిషిని తిరుతారు, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చే కానీ వాడు పద్ధతిగానే తిరుతాడు. సో మాది ఫస్ట్లో స్టార్ట్ చేసాము, తర్వాత ఏంటంటే మాకు వచ్చే రెస్పాన్స్ చిన్నపిల్లలు యూత్, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ముసలి వాళ్ళు అందరి దగ్గర నుంచి వచ్చేది రెస్పాన్స్. సో మేమేంటంటే ఏం డిజైన్ చేసుకుని అందరిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళం. సో తిట్టకూడదు మరీ మరొకటిగా తిట్టకూడదు. సో అట్లా జనరల్ గారి ఇన్స్పిరేషన్తో కొత్త కొత్త తిట్లు కనుక్కునే వాళ్ళం అనమాట. ఏంటి ఆ తిట్లు రీసెర్చ్ చేశారు లేకపోతే? రీసెర్చ్ ఏం లేదు, అప్పటికప్పుడు వచ్చేదే. ఓకే, ఇప్పుడు ఒక తిట్టాలా ఇంగ్లీష్లో తిట్టాలా, నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్లో తిట్టాలా, ఏం తిట్టాలా అంటే యూ బర్గర్ ఈటింగ్ బఫెలో అనేది. తర్వాత వచ్చేది తప్పాల ముఖమోడ, కులిపోయిన కందిబేల ముఖమోడ, తంగబేల ముఖమోడ. సో పుచ్చకాయ అది అది పళ్ళుని కూరగాయలు అన్నింటినీ వాడేశారు అనమాట. మొత్తం సిచ్యువేషన్ బట్టి ఏదో ఒకటి, అప్పటి నోటికి ఏదొస్తే అదే. మాకు ముందుగా స్క్రిప్ట్ గిఫ్ట్ ఏముండదు, జోక్ మాత్రం ఉంటుంది, ఇది జోక్ పంచడేలాగా మాత్రం ఉంటుంది. దాని ముందు వెనకంతా మొత్తం మేమే యాడ్ చేసుకొని చేసుకునే వాళ్ళం. సో ఫన్ బకెట్ చాలా మంచి పేరు తెచ్చింది కాబట్టి ఫైనాన్షియల్ కూడా సెట్ అయిపోయా బాగా? హ్యాపీ. ఇప్పుడు ఇప్పుడు కాదు ఫన్ బకెట్ చేసింది కొత్తలో. అప్పుడు ఎట్లుండేదంటే అప్పుడు వచ్చిన నెలకు 10,000 వస్తే 5,000 రూమ్ ఖర్చు పోయినా 5,000 వడ్డీలో పోయేది. వడ్డీలు అప్పుడు అంటే నేను చదువుకునేటప్పుడు తీసుకున్నా పెద్ద బిల్డప్గా, అంటే హైదరాబాద్లో చదవాలి కదా, మా నాన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా నాన్నకి సంబంధం లేకుండా నేను అన్ని చోట్ల అప్పు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎంజాయ్ చేయడానికి. సో అదంతా ఇప్పుడు కష్టపడేటప్పుడు తీర్చాల్సి వచ్చేది. సో వచ్చిన డబ్బుల్లో మెల్లమెల్లగా చూసుకునేది. అంటే ఇప్పుడు షూటింగ్ లేకుండా కానీ మా ఆఫీస్కి వెళ్ళేవాడిని, షూటింగ్ లేకుండా కానీ. మా డైరెక్టర్ వచ్చేసి ఏ రైట్ వచ్చామంటే ఎండి గారు పిలిచారనేవాడిని, ఎండి గారు వచ్చేసి ఏ రైట్ వచ్చామంటే డైరెక్టర్ పిలిచేయాలనేవాడిని. అటు ఇటు తిరిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. సరే ఇప్పుడు ఈరోజు సినిమా శుక్రవారం కదా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, లక్ష్మీకళ శశికళ థియేటర్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు రివ్యూ అడిగి రాపు అనేసి. సో అది చేసినంటే మనకు ఆ రోజు డబ్బులు వస్తుంది, ఫుడ్ కన్వీనియన్స్ వస్తుంది. లేదు అంటే కనుక ఈరోజు పలానా యాక్టర్ వస్తున్నారు సినిమా ప్రమోషన్ చేయాలి, దాని గురించి ఏమైనా ప్రిపేర్ చేయండి ఓకే అని చెప్పి అది ప్రిపేర్ చేయడం. అంటే యూ క్రియేటెడ్ ది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వర్క్. అంతే, వర్క్ రావడానికి నువ్వే ఛాన్స్ క్రియేట్ చేస్తావు. అది ఎప్పటికైనా కానీ మనకు ఒకరు ఛాన్స్ ఇస్తారు అన్నది అది ప్రాబిలిటీలో తక్కువ, మనకు 0.1 అంతే అది ప్రాబిలిటీ. సో 0.9% ఎలా ఉంటుంది అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫన్ బకెట్ కాకుండా బయట నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఎట్లా అంటే ఎవరినో ఒక స్టోరీ తీసుకొని వస్తారు, కొందరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ డైలాగ్స్ అన్నీ తీసుకొస్తారు, కొందరు ఏంటంటే జస్ట్ లైన్ తీసుకొని వస్తారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చేసి లైన్ బాగుంది మనం డెవలప్ చేద్దాం అనేసి అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ని పిలిచేది, డెవలప్ చేసేది, ప్రొడ్యూసర్కి మనం చెప్పేది సార్ ఇట్ ఇట్లా ఉంటుంది. మీరు ప్రొడ్యూసర్ వచ్చేసి లేదు నా బడ్జెట్ ఇంతే అంటే, అంటే ఆయన బడ్జెట్ ఒకరోజు షూట్ పరంగా ఉంటే కనుక ఒక రోజులో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయాలి, లేదు ఆయన బడ్జెట్ 2 రోజులు ఉందంటే కనుక దాంట్లో ఇంకా 2-3 సీన్స్ యాడ్ చేసి 2 రోజులు చేయాలి. సో అట్లా నేనే చూసుకునేసి కెమెరా గురించి విఎఫ్ఎక్స్ చేసాడు, కెమెరా గురించి కొంచెం తెలుసుకున్నా, తెలుసుకునేసి ఆ డైరెక్టర్ కన్ఫ్యూజన్ కానీ నేను చూసుకునేది. పక్క యాక్టర్లు ఉంటారు, ఇప్పుడు నేను బాగా చేసి పక్కన వాళ్ళు బాగా చేయకుంటే బాగోదు.
సో పక్కన వాళ్ళకి వచ్చేసరికి ఇట్లా కాదురా ఇట్లా చేయని ప్రాక్టీస్ చేపించి సో నేను క్రియేట్ చేసుకున్నా అంతే. ఇప్పుడు సక్సెస్ అనేది ఏంటంటే మనకు ఎవరో వస్తారు ఎవరో ఇస్తారని కాదు, మనలో టాలెంట్ ఉండి మనం మనది మనం చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఆడాన్స్ అవుతుంటాయి అంతే. కానీ ఒకనొక రోజులో నీకు తినడానికి కూడా డబ్బులు లేవు. చాలా రోజులు, ఒకనొక రోజు కాదు, అంటే చాలాసార్లు హర్ష కూడా నీకు డబ్బులు ఇచ్చిన రోజులు ఏంటి, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వచ్చిన డబ్బులంతా ఏంటంటే ఇప్పుడు వచ్చిన డబ్బులంతా సేవ్ చేయడము, అప్పులు తీర్చుకోవడం మెల్లమెల్లగా ఇట్లుండేది ప్రాసెస్. సో ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా తక్కువ ఖర్చు పెట్టాలి. నేను ఉండేది భరత్ నగర్లో ఉండేవాడిని, మా షూటింగ్ లొకేషన్ అంతా శ్రీనగర్ కాలనీలో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ రావాలి, సో బస్ ఎక్కాల. బస్ ఎక్కాలంటే 10 రూపాయలు టికెట్ అయింది, రాను 10 పోను 10, 20 రూపాయలు అంటే మనం ఒప్పుడు తినొచ్చు. సో 20 రూపాయలకి ఏం చేయాలంటే బాగా రష్గా ఉండే బస్సు చూసుకునేది, ఎక్కేది, లాస్ట్లో కూర్చుండేది డోర్ దగ్గరే, కండక్టర్ రాగానే దిగేది, కబోర్డ్ దగ్గర నిలబడేది, కండక్టర్ దగ్గరకు వచ్చా అంటే నెక్స్ట్ స్టాప్ ఆడుంటే అక్కడ దిగేది అనమాట. రాసుకోండి, మహేష్ విట్ట గారు బస్సు ఎక్కి డబ్బులు ఇవ్వకుండా దిగేవాడు అనమాట. సో అట్లా చేసుకునే వాళ్ళం. అట్లా చేసుకునేసి అక్కడికి వచ్చేసి సీనియర్ కాలనీలో ఒక అతను ఉండేవాడు, 10 రూపాయలు 4 అరటిపండ్లు ఇచ్చేవాడు. 10 రూపాయలు ఇచ్చేది 2 అరటిపండ్లు మార్నింగ్ తినేది, 2 అరటిపండ్లు మధ్యాహ్నం తినేది, నీళ్ళు తాగేది భయంకరంగా నీళ్ళు తాగేది. సో అట్లా మెల్లమెల్లగా చేయాలంటే ఉన్న డబ్బులంతా సేవ్ చేసుకునేసి ఈ అప్పులు తీర్చేసుకుందాం ఇట్లా 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 అనేసి. అంటే ఇంటి నుంచి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి వచ్చేది కదా? ఇంటి నుంచి అసలు ఇంట్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అంటే ఇంత చదువు ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళ మాట వినలేదు. అంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే నేను ఇంటర్న్షిప్ చేస్తా, ఎడిటింగ్ చేస్తున్నా, ఏదేదో చెప్పే స్టోరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టర్ అందులో కమెడియన్ అయిపోయా, వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేను యాక్టింగ్ చేసింది లేదు, ఎక్కడ నేర్చుకుంది లేదు, నాలో యాంగిల్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అందులో యూట్యూబ్, ఇప్పుడు సినిమాలన్నీ అయితే ఏదో డబ్బులు వస్తాయని వాళ్ళకి అనుకోవచ్చు, యూట్యూబ్ అనేసరికి మ్యాక్సిమం ఫ్రీ ఉంటుంది అనమాట. సో వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళు ఫోన్ చేసి తిట్టేవాళ్ళు, నేను ఫోన్ పెట్టేసేవాడిని, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తేవాడిని కాదు. సో ఇక అలాంటప్పుడు డబ్బులు పంపించమని ఎట్లా చెప్తాం? ఎగ్జాక్ట్లీ, అటు ఇటు చేసుకుంటే ఏదో బతికాం. అక్కడి నుంచి అంటే ఉండేది ఒక టైంలో ఏమైందంటే తెలుగు ఆఫీస్ సీనియర్ కాలనీ నుంచి మలమల ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు రావాలి అనేది, పటాసు షోకి మాట్లాడాలి అని. సరే అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా, ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ షూట్ జరుగుతుంది, ఇక్కడ 1-2 బ్రేక్, ఈ 1 అవర్లో నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి రావాలా, లేదంటే వాళ్ళు 5 కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు, కుదరదు అనమాట, మనకు ఛాన్స్ పోద్ది అక్కడ. ఈ 1 అవర్లో ఇక్కడ ఫుడ్ పెడతారు వీళ్ళు, ఈడ ఫుడ్ తినాలా ఆడికి పోవాలా మనకు అర్థం కాదు. సరే ఓకే అని చెప్పి లేదు నేను అక్కడ తినేస్తా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా, కళ్ళు తిరుగుతాయి లేదు అట్లే వెళ్తున్నా అంటే నాకు అనిపించేది ఏంటి ఇది, మనము ఇంత కష్టం అవసరమా, చూద్దాం ఇంత కష్టపడతాము, మనకి ఏదో ఒకటి ఇస్తలే దేవుడు అనుకునే వాళ్ళు. ఈ దారిలో ఏంటంటే మధ్యలో ఎవరినో గుర్తుపట్టి భయ్యా మీరు ఇట్లా ఫన్ బగేట్ చేస్తున్నారు కదా, భయ్యా మీ కామెడీ సూపర్ భయ్య, ఒక సెల్ఫీ భయ్య అది ఇది అనేసరికి ఆ ధైర్యంతో చేయలేదు, మనం చేసేది కరెక్టే, ఈరోజు నువ్వు తిన్నవా తినలేదు అనేది ఎవడు పట్టించుకోడు, నువ్వు చేసే పని మాత్రం బయటకు వస్తుంది అనేసి లోపల ఫీల్ ఉండేది. మ్యాక్సిమం ఫన్ బగేట్లో నేను చేసిన చాలా వరకు జోక్స్ నా యూట్యూబ్లో నా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫన్ వెకెట్ వీడియోస్ కానీ చాలా వరకు బీభత్సమైన ఆకలితో ఎనర్జీ తెచ్చుకొని చేసినవి అవన్నీ. ఇప్పుడు అవే నాకు అన్నం పెడతాయి, అవే అన్నం పెడతాయి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు తినడానికి కూడా లేదు అని ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు ఏం తినాలా అంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఓపెన్ చేసి ఏం తింటా అన్ని తినేసి అన్ని టేస్ట్ చేసినాం, కొత్తగా ఏమున్నాయి, గుడ్లో 10 ట్రేలు తెచ్చుకుని పెట్టుకుని. సో అట్లయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే ఒక 1.5 ఇయర్ కింద నాకు తినడానికి లేదు అప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు నేను ఒక డైట్ మెయింటైన్ చేసుకొని నేను తెచ్చుకొని ఇదే తినాలి ఇదే టైం చాయిస్ వచ్చేసింది. ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది, నాకు ఇష్టం వచ్చింది నేను తినగలను. సో నా డైట్ నేను ప్రిపేర్ చేసుకొని ఒక న్యూట్రిషన్ దగ్గర నుంచి నేను ఏం తినాలి ఎట్టుండాలి అనేసి అది ప్రిపేర్ చేసుకో మరి తింటా అది. సో ఫన్ బకెట్లో మహేష్ విట్ట అన్నాడు చాలా ఫేమస్ అయిపోయాడు, ఎందుకంటే దాని వ్యూస్ పెరిగిపోయి కామెంట్స్ స్టార్ట్ అయిపోయి అండ్ జనాల్లో అంటే ఫస్ట్ నీ జనాలతో ఎన్కౌంటర్ అంటే నేను చూసి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? అది ఉంటుంది కానీ ఫస్ట్లో పల్లె ఉండేది. అంటే ఫస్ట్ ఏంటంటే నేను మా త్రిశూలు గాడు ఇద్దరం అమీర్పేట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం బిగ్ బయర్ ఆపోజిట్ గల్లీలో, ఒక అబ్బాయి చూసి పిలిచాడు, నేను చూసి అరే నేను ఏమో పిలుస్తాను రా నాకు తెలియదు రా అన్నాడు, మరి అదేంది అట్ట పిలుస్తాడు ఏదో ఫ్రెండ్ పిలిచినట్టు అని చెప్పి పోయినాం. పోతే భయ మీరు ఇట్లా వీడియోస్ చేస్తుంటారు కదా అంటే అవును అని, ఒక్క సెల్ఫీ అన్నా అన్నగానే తీసుకో తీసుకురా అని చెప్పి తీసుకున్నాం. సో అట్లా అడిగేవాళ్ళు జనాలు, ఎట్లుంటుంది అంటే జనాలు గుర్తుపడితే పర్లా, చూడగానే గుర్తుపట్టి వచ్చి మాట్లాడితే, గుర్తుపట్టి మాట్లాడకుండా చూసి ఈయన ఎక్కడో చూసినట్టు అదో రకమైన వాళ్ళ మామూలు బల్బ్ ఒకటి వెళ్తుంది వాడు ఇటు చూస్తూ అంటాడు పక్క నుంచి, మళ్ళీ మనం అటు తిరిగితే అటు వచ్చి చూస్తూ అంటాడు, మనం నడుచుకుంటూ పోతే ఇటు చూస్తూ అంటాడు,
మనకి ఎట్లుంటుంది అంటే ఏదో వాడికి మనం అన్యాయం చేసినట్టు, వాడు పోలీసు వాడు మనం దొంగ అయినట్టు. సో అట్లుంటుంది. అండ్ ఫస్ట్లో ఫ్రీగా తిరిగేవాడిని ఎక్కడ పడితే అక్కడ. నాకు యాక్చువల్ రోడ్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. టేస్ట్ కానీ కొంచెం బాగుంటుంది, స్పైసీ అవన్నీ. సో ఎక్కడ పడితే అక్కడ తిరిగి తినేసేవాడిని. సో ఇప్పుడు ఏమైందంటే, నేను ముందు తిన్న చోటుకి అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నేను ఎక్కడైతే బాగా బయట తిరుగుతా తిన్నాను, అక్కడికి వెళ్ళి తినాలంటే జనాలు గుర్తుపట్టి, భయ్యా మీరు ఇక్కడ తింటారా, భయ్యా మీరు ఇక్కడికి వస్తారా, భయ్యా మీరు ఈ ఫుడ్ తింటారా, అరే నేను పైనుంచి దిగొచ్చానా. సో అట్లుంటుంది అనమాట. కొంత టిఫిన్ సెంటర్లో అయితే నేను పోయినా అంటే జనాలు అంతా చుట్టుకొని అది ఇది అన్నా నా బిజినెస్ దెబ్బతింటుంది, నన్ను రావద్దు అంటాడు. అదే కావాలంటే పార్సల్ తీసుకోము అని, అరే ఇదేంద్రా పోయి అనేసి ఇట్లుంటుంది. సో ఇప్పుడేందంటే నేను పోకుండా మా రూమ్లో వాళ్ళకి వచ్చి, అరే మనం అప్పుడు తింటాను కదా అక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకుని రా, ఎవరు ఎవరు తీసుకొస్తా ప్లీజ్ ప్లీజ్ రా. యూసఫ్ కూడా టిఫిన్ సెంటర్ నీ ఫేవరెట్? యూసఫ్ కూడా బస్తీ ఒకటి, శ్రీనగర్ కాలనీ ఒకటి, ఇంకోటి. సో ఇప్పుడు ఏదన్నా బయట తిరగాలి అంటే జనాలు గుర్తుపట్టకుండా డిస్టర్బెన్స్ లేకుండా నైట్ లైఫ్, నైట్ బైక్లు వేసుకొని మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ వస్తుంది హైదరాబాద్కి. సో మా అమ్మ నేను కలిసి ఎక్కడికైనా మాల్స్కి వెళ్తుంటాం, నడుచుకుంటూ పోతుంటాం. ఒకరు కనపడతారు, మాట్లాడతారు, మళ్ళీ కొంచెం ముందుకు పోతాం, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ కొంచెం ముందు మా అమ్మ వచ్చి, ఏందిరా ఇది వచ్చిన పని కానీరా అంటే, నువ్వు చూసుకోమని నాకు ఏం తెలుసురా హైదరాబాద్లో, నువ్వు రారా అంటారు. సో అట్లా అనమాట. మా ఫ్రెండ్స్ ఎట్టుంటారంటే, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వద్దు పోయి నీతో అయితే మేము రా. నిన్ను అంటే జామ్ చేసింది ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? ఉంది. నువ్వు నేను పోయింది ఫండ్ బకెట్లో అప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవడానికి. ఓకే ఓకే ఓకే. నువ్వు చెప్పాలా? సో పబ్లిక్ రెస్పాన్స్ అనేసి మామూలు నువ్వు వెళ్ళేవాడివి, నేను ఒకరోజు వెళ్ళాం కదా ఇద్దరం. వెళ్తే మనమేమనుకున్నాం, సో నన్ను చూస్తే రెస్పాన్స్ బాగుంటుందేమో అనుకున్నాం. అక్కడికి వెళ్తే సత్యం థియేటర్ దగ్గర మొత్తం చుట్టుకున్నారు జనాలు, అంతా ఫోటోలు దిగుతారు, అటు ఇటు చూసుకున్నాం. కట్ చేసినాక చూస్తే మొత్తం ఒక 400 మంది జనాలు. నాకు అర్థం కాలేదు ఆ రోజు. యాక్చువల్లీ ఎలా ఉండేదంటే, నేను జనరల్లీ పబ్లిక్ రెస్పాన్స్ తీసుకునేవాడి. ఆ రోజు నువ్వు నాతో నార్మల్గా సరదాగా వచ్చినట్టున్నా, ఫ్రీగా ఉన్నాను కదా. సో మామూలుగా ఫ్రీగా ఉన్నా, అదే ఎడిటింగ్ జరుగుతుంది, ఈ లోపల నువ్వు వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకురావాలి, సరే నేను వస్తాపా అని చెప్పి వచ్చా. వెళ్తే 400 మంది జనాలు, కట్ చేసే పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు పరిగెత్తుకునే. పోలీసు వాళ్ళు రాగానే నేను భయపడ్డా, పోలీసు వాళ్ళు వచ్చి లోపల వేస్తారు మన నేను. తర్వాత వాళ్ళు నేను చూసి వాళ్ళు కూడా, భయ్యా ఈడ మహేష్ గారు ఉన్నాడని వాళ్ళు వచ్చి ఫోటో తీసి. మన షూటింగ్లు జరిగేది కూడా మనం యూట్యూబ్ మొత్తం రోడ్డు పైనే కదా షూటింగ్లు జరిగేది, మాక్సిమం లొకేషన్లు ఉండవు మనకు. సో అక్కడ వెళ్ళగానే పోలీసు వాళ్ళు వచ్చాయంటే భయపడతాం మనం, వచ్చేసి ఫస్ట్లో భయపడవాడిని. తర్వాత పోలీసు వాళ్ళు రాగానే, హాయ్ సార్ అనే, కాకా ఎట్లున్నావు, ఏ సంగతి, ఏం షూట్, ఏం బాగా జరుగుతుంది, సరే సరే చేసుకో కొంచెం త్వరగా చేసుకొని వెళ్ళిపోవాల, ట్రాఫిక్ ఇబ్బంది, ఓకే భయ్యా అది అనేసి. సో అట్లుంటుంది. మా ఫ్రెండ్స్ అయితే నాతో పాటు కలిసి ఎక్కడికి రారన్నమాట. నేను బాగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా? అంటే నీ బెండ్ తీసిన ఫ్యాన్ ఒక సెల్ఫీ కోసం. పేపర్ బై షూట్ జరుగుతుంది సంపత్నంది గారిది. ఆ షూట్లో మేము ఉన్నాం, అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతారు. సో జనాలు అందరూ వచ్చేసారు, అక్కడేమో షార్ట్ రెడీ రారా అంటారు, వీళ్ళేమో పంపించట్లే. సో వెళ్ళి ఫస్ట్ మేము పేపర్ చూసుకొని డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోవాలా, డైరెక్ట్ వెళ్ళామంటే మనం ఏం చెప్పలేం కదా. సో ఉన్నాము ఆడ, మా నాతో పాటు ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆడ ప్రాక్టీస్ చేసుకుంటారు డైలాగులు తీసుకొని. నేను వెళ్తున్నా, జనాలు ఆపుతారు, ఇట్లా కాదనేసి నేను ఒక్కొక్కరిని పిలిచి ఫోటోలు దిగడం స్టార్ట్ చేశాను. అంటే వాళ్ళ ఫోన్ తీసుకొని టక్కుని తీసి పంపించేస్తాను. సో అట్లుండేది. ఒక అబ్బాయి వచ్చాడు, ఫోన్ పట్టుకుని వణుకుతాడు, ఏరా అంత టెన్షన్ పడుతుంది, దాన్ని తీస్తా అని చెప్పి తీసుకున్న ఫోటో తీసా. కొత్త ఫోన్ పాప మాడికి, ఇంకా కవర్లు కూడా తీలా, సెల్ఫీ తీసా. తీసేసి, అరే ఫోన్ బాగుంది తమ్ముడు అంటే, అవునన్నా ఈరోజు కొన్నా అంటే, సరే తీసుకో అన్న. వాడు తీసుకునేటప్పుడు జారి పడిపోయింది, డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. నాకు బాధ వేసింది, నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. వాళ్ళేమో పిలుస్తారు అటు పక్క, తమ్ముడు సయా దీని ఏముందన్నా నువ్వు సెల్ఫీ ఇచ్చావు చాలు అని. నేను సరే అని చెప్పి వాడు వెళ్తున్నాను, నేను కొంచెం గిల్టీగా ఉన్నా. వాడు పోతపోతు దూరం నుంచి, ఈయన అమ్మ నా కొడుకు ఫోన్ మాట్లాడాడు. అప్పటి నుంచి ఉన్న సెల్ఫీలు అంటే నేను చేతులు కట్టుకొని తీసుకుంటాను. నాకు ఎందుకు కావాలి అది? పాప వాడు సెల్ఫీ చూసుకోవాలన్నా స్క్రీన్ ఉండాలి కదా. కొందరు ఉంటారు, వాడు కొందరు టార్చర్ ఎట్లుంటుందంటే, వస్తారు మాట్లాడతారు, మాట్లాడుతుంటాం కదా సడన్గా ఫోన్ చేస్తారు, మాట ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటారు, సడన్గా ఒకటి పక్కకి వెళ్ళేసి, అన్నా ప్లీజ్ అని ఒక్కసారి మాట్లాడు అంటారు. సరే ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో ఏమన్నా అనుకొని, హలో చెప్పండి అమ్మా అది, హలో ఎవరండి అంటే, మీరు ఎవరు అంటారు, ఇదేంద్రా నేను ఎవరు అంటే అంటే, వాడికి ఏ నేనే చెప్పా అదా ఫన్ బ్యాకెట్లో వాడు చేస్తాడు, కర్రగా నల్లగా ఒకటి ఉంటాడు చూడు, వాడు మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు. సరే ఓకే, హలో బాగుండరా అంటే, ఓకే మీరు యాక్టింగ్ చేస్తుంటారండి అంటారు. అంటే ఏంద్రా ఇట్లుంటుంది. కొందరు వస్తారనమాట, కొందరు వచ్చి భయ ప్లీజ్ ఒక్కసారి మాట్లాడరా అంటారు. సరే ఓకే అని చెప్పి మాట్లాడతాం, హాయ్ అండి బాగున్నారా అంటే, మీ వీడియోస్ చూస్తుంటామండి బాగుంటారంటే, ఓకే అండి థ్యాంక్ యూ అండి అని అనగానే, ఎవరు భయ వైఫ్ అంటే, కాదు భయ నా గర్ల్ ఫ్రెండ్ అంటారు. క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొందరు ఫోన్ చేసి ఏడ్ చేస్తారు నన్ను పెళ్లి చేసుకో అని. పెళ్లి చేసుకోవడం ఏంది నాకు అర్థం కాదు. అబ్బాయిలు అమ్మాయిలా? అమ్మాయిలు. అంటే
వాళ్ళు ఎట్లుంటారంటే ఫేస్బుక్లో వాళ్ళు మెసేజ్ చేస్తారు, అక్కడి నుంచి ఫేస్బుక్ కాల్ చేస్తారు. కాల్ చేస్తారు ఇంకా సరే మనం ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం వింటారు. నేనేంటంటే జనాలతో ఎందుకు ఇంటరాక్ట్ అవుతా అంటే, మీరు నా వీడియోస్ ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఎలా చూశారు, మీకు ఎవరినో చూపించారా, లేదు యూట్యూబ్లో మీకు కనపడిందా, లేదు మీకు ఎవరినో చెప్పారా ఇట్లా బాగుంటుంది అని. అంటే ఎలా హైప్ అనేది ఎలా వెళ్తుంది తెలుసుకుందాం. జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది, నేను చేసిన వాటిలో మీకు బాగా నచ్చింది ఏంది, నచ్చంది ఏంది, నేను ఏమన్నా మార్చుకోవాలని మీరు అనుకుంటారు. సో నేను ఈ రివ్యూ కోసం జనాలతో ఇంటరాక్ట్ అవుతాను. ఓకే. సో అట్లా ఫోన్ చేసేది, నన్ను పెళ్లి చేసుకొని వచ్చేది, మా అమ్మకి చెప్పేసి నేను లవ్ చేస్తా అని చెప్పేసి, నువ్వు ఎవరు, నేను ఎవరు, నువ్వు చెప్పడమే ఏంది తల్లి, నన్ను వదిలేండి అమ్మా అని చెప్పేసి. కొంతమంది అబ్బాయిలు ఉంటారు అన్నమాట, ఏంటంటే అన్న నువ్వు ఫస్ట్లో కష్టపడి వచ్చినావు కదా, మేము కూడా యాక్టింగ్ చేయాలని వచ్చాం, ప్లీజ్ అన్న మాకు ఎంకరేజ్ చేయంటే, సరే తమ్ముడు నీకు యాక్టింగ్ ఎందుకు చేయాలనుకుంటా అంటే, ఏం లేదన్న లైట్ యాక్టింగ్ చేస్తే బాగా మంచి పోర్లు పడతారు బాగా, అంటే మా గల్లీలో మొత్తం చెప్పుకుంటారు కదా నా గురించి, సరే రా నువ్వు ఏమన్నా నేర్చుకున్నావా, అసలు సినిమా గురించి నీకు ఏం తెలుసు అంటే, వాడికి ఏం తెలుసు, ఏముందన్న సినిమా అంటే సినిమా అంతే కదా అంటారు, అంటే ఏమీ తెలుసుకోకుండా వస్తుంటారు. సో అట్లా అనమాట. సో అలాంటి కొత్త ఆర్టిస్టులు వస్తున్న వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వచ్చే వాళ్ళకి ఏంటంటే అండి, ఇక్కడ సంవత్సరానికి ఇప్పుడు నేనున్నా, నేను సక్సెస్ అవుతానని నాకు తెలియదు, ఏదో వచ్చా ప్రయత్నం చేసా, ఇంట్లో నాకు ఇచ్చిన టైం 1 ఇయర్, ఎల్లో ఒక 1 ఇయర్ ట్రై చేయి, కుదరలేదంటే వచ్చి మళ్ళీ జాబ్ చేసుకోని. సో ఆ 1 ఇయర్లో నేను ఏం చేయగలను, నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చా అంటే డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఏదో ఒకటి కాస్ట్యూమ్ డిజైనర్గా కానీ, లేకుంటే ఇంకా యాక్టర్కి కానీ, యాక్టర్లకు అసిస్టెంట్గా కానీ, ఈ ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి, ఇక్కడే ఉండాలి. సో ఇందుకు నేను వచ్చింది. కొందరు వస్తారు నేను ఓన్లీ యాక్టింగ్ అంటారు, ఒకడు ఉన్నాడు అనమాట, భయ్యా నేను యాక్టింగ్ యాక్టర్ కావాలనుకుంటా అన్నాడు. సరే ఓకే ఏం చేస్తుంటావు, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను అది వదిలేస్తున్నా, నేను వచ్చే హైదరాబాద్కి వచ్చేసిన మిమ్మల్ని కలవాలా, సరే ఓకే మాట్లాడదాం రా అని చెప్పా. పిలిచా, నువ్వు ఎందుకు యాక్టర్ కావాలనుకుంటాను, నేను హీరోలాగా ఉంటా అంట అన్నాడు. అంటానా, ఎవరు చెప్పారు అంటా అని అంటే, లేదు మా ఫ్రెండ్స్ చెప్పారు అని. ఎట్లా చెప్పారు అని, వాడు ఏదో శనివారం మామూలుగా బయటికి వెళ్తారు కదా, సో అట్లా వెళ్ళి కాఫీ డేకి వెళ్తే ఫొటోస్ తీసుకుంటారు కదా, వాడు ఫోటో అప్లోడ్ చేసి కింద కామెంట్లు వచ్చాయంట, హీరోలాగా ఉన్నావు హీరోలాగా ఉన్నావు అని. వాడు అది పట్టుకొని బెంగళూరులో జాబ్ వదిలేసి హైదరాబాద్కి వచ్చి నా దగ్గరకు వచ్చి, సరే యాక్టింగ్ నేర్చుకో తమ్ముడు అన్న. యాక్టింగ్ ఎందుకు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకున్నావు యాక్టింగ్, రజనీకాంత్ నేర్చుకున్నావు, ఎవరు నేర్చుకున్నాడు యాక్టింగ్, నేను చేసేస్తా చేస్తాను, నేను చేస్తాను. ఒక సీన్ ఇచ్చి సరే జీరో ఎట్లా చేస్తావు అని చెప్పి, వాడికి రాదు, వాడికి ఎట్లా చెప్పాలి రాదు, అది రాదు, సరే ఓకే అని చెప్పి నేను అడిస్తే వాడు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకున్నాడు, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. నువ్వు చేసిన ఫస్ట్ సినిమా ఏది? ఫస్ట్ సినిమా నేను చేసింది ఒక మూవీ ఉంది, అది ఇంకా అది రిలీజ్ అవ్వ మ్యాక్సిమం ఇంకా షూట్ పెండింగ్ ఉంది, ఏదో ఆగిపోయింది మూవీ అది. అంటే రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది సమంతకమణి. నాకు ఫస్ట్ ఓకే అయిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, నాకు పుష్ప భాస్కర్ అనేసి ఒక ఆవిడ ఉన్నారు అన్నమాట, ఆమె వచ్చేసి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్. సో ఇండస్ట్రీలో చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఆమె ఎంకరేజ్ చేసేది, ఎలా మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలి, మనము మన ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, సో అట్లా బాగా చూసుకునేది అన్నమాట. సో ఆవిడ నాకు ఒకరోజు ఫోన్ చేశారు, ఫోన్ చేసి అరే నీ వీడియో తేజ గారికి చూపించారా, బాగుంది ఫన్ బకెట్ వీడియో, ఫన్ బకెట్ కాదు అప్పుడు ఏదో వీడియో చేసిన ఒకటి, ఇది అదే మొత్తం నేను చేసినట్టు చూపించింది, ఆమె దగ్గర ఉన్నవి ది బెస్ట్ అన్నవి, ఇట్లా చూపించా నచ్చిందంట, నీకు కాల్ వస్తుంది రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా నేను రెడీగా ఉన్నా, ఆడిషన్కి వెళ్దాము బాగా ప్రిపేర్ అయిదాము అనేసి బాగా ప్రిపేర్ అయ్యా. అప్పటి వరకు నేను ఎప్పుడు ఆడిషన్ ఇచ్చింది లేదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు, బాగా ప్రిపేర్ అయ్యా వెళ్ళా. అసోసియేట్ రాకేష్ అనేసి ఆయన ఉంటాడు, ఆయన చేసి తమ్ముడు సార్ లోపల ఉన్నారు పిలుస్తున్నారు వెళ్ళన్నారు, డోర్ దీ మీ కమిన్ సార్ అనే వచ్చా, వచ్చి హాయ్ సార్ అనగానే చెయ్యి అన్నాడు, సార్ నా పేరు చెయ్యి అన్నాడు డైరెక్ట్. సార్ ఏం సార్, నీకేమొచ్చో చేయి చూపించు ఫస్ట్ అన్నాడు. సార్ యాక్చువల్లీ నేను యూట్యూబ్, నీకేమొచ్చో చేయన్నాడు. అరే ఇదే నేనేమి నేనేదట్లేడు అనుకోని సరే అని చెప్పేసి స్టార్ట్ చేశా. ఒక 2 నిమిషాలు నేను అది ఇది రెండు జోకులు అవి చెప్పి నేను యాక్టింగ్ చేసి చూపించా. సరే రా వచ్చి కూర్చో అన్నాడు, వచ్చి కూర్చో అన్నాడు. సార్ ఇంకా ప్రిపేర్ అయినా సార్ అంటే, లేదు అర్థం అయిపోయింది నేను ఇది నేను వీడియో చూసా బట్ రియల్గా ఎట్లా చేస్తావో తెలియదని చెప్పి పిలిచి. ఏం చేసావు అసలు? అప్పుడు నేను చేసింది ఫన్ బకెట్లో జోక్ అనమాట. ఏదంటే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసేదనమాట, అది వ్యాలంటైన్స్ డే స్పెషల్ చేసాము. ఏంటంటే నాకు వరకు ఇట్లా వెళ్తుంటుంది, మే ఐ లవ్ యూ మ్యా, మరి కర్రోడా ఏం చూసి లవ్ చేయాలరా నేను, ఏంది మ్యా అంత మాట అంటావు, నేను డ్యాన్స్ వేస్తా తెలుసా అనేసి ఒక స్టెప్ వేస్తా, నా కరాటే వచ్చి తెలుసా, క్యా క్యా క్యా, నా కుంఫు వచ్చి తెలుసా, నేను పాటలు కూడా పాడతా, అరతి గై కొనయ్యా లక్ష్మీపతి అరతి గై కొనయ్యా చూడు మ్యా ఎటు చేసావంట అనగానే ఒకడు పక్క నుంచి వెళ్తాడు, ఆ అమ్మాయి ఇటు చూస్తుంది, నేను వచ్చి మే జబర్దస్త్ పర్ఫార్మెన్స్ చేస్తా అంటే ఏది అట చూస్తాడు అవ్వ అంటది, అనగానే అటు చూడు అంటది, చూసి వాడు పోతే పోతే చిల్లరేసిపోయింటాడు అనమాట. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తా,
బై అనేసి. సో ఇదొకటి అది డవ్ షాంపూది ఒకటి ఇంకో రెండు మూడు చేసా. సో ఆయనకు నచ్చింది, కూర్చోబెట్టాడు, అడిగాడు ఏంట్రా ఏంటి ఎలా అసలు ఎట్లొచ్చామని. సార్ ఇట్లా సార్, మరి ఇప్పుడు ఏమనుకుంటాం అంటే, లేదు సార్ యాక్టర్గా బయట పోతే సెల్ఫీలు దిగుతారు అంతా బాగుంది, ఎవడు పిలిచే ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, సినిమాలు లేవు, యూట్యూబ్లో కూడా పెద్ద ఆదాయం లేదు, మరి ఏమనుకుంటా అంటే మీ దగ్గర ఏడీగా వస్తుంది సార్ ఏమన్నా పని ఉంటే చెప్పండి అని ఆయన చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కమీడియన్స్ కొంచెం ల్యాక్ ఉంది, సో దాన్ని నువ్వు ఫిల్ చేసినావంటే నీకు బాగుంటుంది లైఫ్. ఆయన ఒకటి చెప్పాడు, ఇండస్ట్రీలో రెండు, నీకు వచ్చింది చేయడం ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సింది చేయడం ఒకటి. సూపర్. నీకు వచ్చింది చేయాలంటే కొంచెం టైం పడుతుంది, సక్సెస్ అయితే కానీ కొంచెం టైం పడుతుంది. ఇండస్ట్రీకి ఏం కావాలో అది నువ్వు చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఉన్న అవసరానికి ఇప్పుడు ఎట్లా అంటే, కొందరు ఇప్పుడు నేను విలనే అవుతా, నేను విలనే అవుతా అంటే, విలన్ ఆల్రెడీ ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే, విలన్ కావాలంటే నీకు మంచి బాడీ కావాలి, మంచి ఫిజిక్ కావాలి, నెగిటివ్ లుక్స్ కావాలి, కళ్ళు బాగుండాలి, బేస్ వాయిస్ ఉండాలి, అన్నీ ఉండాలి. మనకు అది లేదు కానీ మనం ట్రై చేస్తామంటే వస్తుంది, టైం పడుతుంది. అది కాకుండా నేను ఏం చేయగలను, సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ, హీరో ఫ్రెండ్ రోల్స్ కానీ, సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా మిగతా మంచి రోల్స్ ఏముంటాయి. ఇప్పుడు కోటా గారు నాకు ఇన్స్పిరేషన్ యాక్టింగ్లో, కోటా శ్రీనివాసరావు గారు అండ్ ప్రకాష్ రాజు గారు అండ్ మురళీ శర్మ గారు అండ్ రావు రమేష్ గారు, వీళ్ళు నలుగురు నాకు బాగా ఇన్స్పిరేషన్. వీళ్ళు ప్రతి సినిమాలో ఉంటారు, బట్ హీరో హీరోయిన్ అందరికన్నా వీళ్ళకి మంచి పేరు వస్తుంది, మంచి క్యారెక్టర్ పడుతుంది. సో వాళ్ళు సినిమాని నడిపిస్తారన్నమాట. సో అంటే కోట గారు చేసిన వేరియేషన్ లేదు ఒక హీరో తప్ప, అన్ని వేరియేషన్లు చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అన్ని క్యారెక్టర్లు, కామెడీ రోల్ కానీ, సెంటిమెంట్ రోల్ కానీ, ఒక పిసినార్ అంటే ఆయన గుర్తొస్తాడు, ఎగ్జాక్ట్లీ పిసినార్ అంటే ఆయన గుర్తొస్తాడు, లేదు ఒక తేడాగా మాట్లాడాలంటే ఆయన గుర్తొస్తాడు, లేదు ఒక ఇల్లరికప్ప అల్లుడుగా వచ్చి ఇంట్లో మామ కొట్టి బయట ధరమేస్తే బయట కూర్చొని అడుకుండంతో మాటలు పెట్టుకుంటాడంటే ఆయన గుర్తొస్తాడు. అంటే ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు, ఒక మోసం చేసే క్యారెక్టర్ ఉందంటే ఆయన గుర్తొస్తాడు అనమాట. ఆయన చేయని వేరియేషన్ అంటూ లేదు, అన్ని రకాలు చేయదు, కంప్లీట్ యాక్టర్ అనేసి. అంటే మిగతా భాషల్లో ఉన్నారు లేరని కాదు, బట్ మనం తెలుగు కాబట్టి మనకు తెలుగులో మనకు యాక్టింగ్లో మనకున్న ఇన్స్పిరేషన్లో ఆయన. సో అట్లా నాకు ఆయన ఇన్స్పిరేషన్, ఏ క్యారెక్టర్ని చేసి పడేయాలి అనేసి. తేజ గారు జనరల్ తేజ గారి గురించి చాలా మాట్లాడుతారు బయట. సో ఆయన జనరల్ షార్ట్ టెంపర్ ఉంటారు అండ్ సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని. సో అది ఎంతవరకు నిజం? ఆయన ఏంటంటే సినిమాకు వాల్యూ ఇస్తాడు, సినిమాకి మనం కట్టుబడి ఉన్నాం, సినిమా కట్టు. ఇప్పుడు నువ్వు నేను యాక్టర్స్, తేజ గారు ఉన్నారు, షార్ట్ పెడుతూ ఉంటారు, మనం వెళ్ళేసి ఏడీసిన ఇప్పుడు షార్ట్ అయింది, ఏ సీన్ జరుగుతుంది, ఆ సీన్లో మనం ఉన్నామా, ఉన్నామంటే అక్కడ ఉండాలి, లేరు అంటే సరే నెక్స్ట్ ఏమన్నా ఉంటే కనుక మేము అక్కడ కూర్చోవటం చెప్పు అనేసి మనం సైడ్కి వెళ్ళి క్యారియర్లో కూర్చోడం, లేదంటే చెట్టు కింద కూర్చోడం, మనం సైడ్ ఉండాలి. ఉంది అంటే మనం చూడాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి ఎట్లా చేస్తున్నారు, పేపర్ తీసుకొని ముందే ప్రిపేర్ అయిపోవాలి. సో ఆయన ఏంటంటే కెమెరా సెటప్ చేసేస్తాడు, వాళ్ళు పెట్టేసుకునే లోపల యాక్టర్స్ని పిలుస్తాడు, సీన్ చూసుకున్నారా రెడీనా అనేసి. ఇంకోటి ఏంటంటే ఆయన సెట్లో ఉన్నప్పుడు కుర్చీ వేసుకొని కూర్చోడు, ఆయన సెట్లో నిలబడుకొనే ఉంటాడు. ఏడీస్ ఎంత పని చేస్తారో తెలియదు కానీ ఏడీస్ కన్నా ఎక్కువ ఈయన తిరుగుతూ ఉంటాడు సెట్లో, తిరుగుతూనే ఉంటాడు, మొత్తం తిరుగుతూనే ఉంటాడు, అడుస్తూనే ఉంటాడు, ఆయన కంట్రోల్ చేస్తుంటాడు మొత్తం. ఆయన ఏంటంటే నేను ఒక నా కింద ఒకరు పని చేసి నాకు సాయం కాదు, ఏడీస్ వచ్చి పని చేస్తానని చేయని, నాకేం పని లేక నా పని నేనే చేసుకుంటాను మ్యాక్సిమం. సో ఆయన వెళ్తాడు యాక్టర్స్కి, ఇప్పుడు రాణగారు అంటే రాణగారిని పిలవండి అంటాడు, వెళ్తాడు షార్ట్ ఇది 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 అంటాడు, కెమెరా దగ్గరికి వెళ్తాడు, ఆయన కెమెరా మొత్తం 10 సార్లు చూసుకుంటాడు, కెమెరా వెనక వచ్చి మనం ఎట్లా పెడదాం అనుకుంటాను, నేను ఇట్లా అనుకుంటాను, మరి చెప్పు అది కుదురుతా లేదా, నువ్వు ఎట్లా పెడదాం అనుకుంటావు, లేదు ఇట్లా పెడదాం అనేసి డిస్కస్ చేస్తాడు. ఇంకోటి ఆయన కొడతాడు అది ఇది అంటారు కదా, ఆయన ఏంటంటే ఆయన తీసుకునేది కొత్త ఆర్టిస్టులని, వాళ్ళు యాక్టింగ్ నేర్చుకున్నారో లేదో ఆయనకు తెలియదు, నేర్చుకున్నా లేకుండా ఆయన ఈ క్యారెక్టర్కి నువ్వు నచ్చినవు అంటే నేను తీసేసుకుంటాడు, లేదు ఈ క్యారెక్టర్కి నేను నచ్చా అంటే నన్ను తీసేసుకుంటాడు. ఇప్పుడు నన్ను తీసుకొని నాకు నేను యాక్టింగ్ నేర్చుకోవాలి ఏం చేయలే, నన్ను తీసుకొని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి నాకు పెట్టి నా మీద ఒక క్లోజప్ పెట్టి షాట్ జరుగుతున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మనము 1-4 సార్లు అటు ఇటు చేస్తాం, మనం చేసేటప్పుడు చెప్తాడు ఆయన అరే ఇది కాదురా ఇట్లా చేయి ఇట్లా చేయని 4-5 సార్లు, తర్వాత మా ఇంటి ముందరికి పిలిచి చూపిస్తాడు, ఇదో నువ్వు ఇట్లా చేస్తావు ఇట్లా కాదు నాకు కావాలి, నాకు ఎలా కావాలంటే అని చెప్పి ఆయన చేసి చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ అప్పటికి టైం ఇస్తాడు, అప్పటికే 10 టేకులు ఇస్తాడు, అప్పటికీ చేయలేదంటే ఆయనకే కాదు ప్రపంచంలో ఎవ్వరికైనా కోపం వస్తుంది. బట్ ఆయనకున్న నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒక కొత్త ఆర్టిస్ట్ని తీసుకొని వాడి మీద షార్ట్ పెట్టినప్పుడు వానితోనే తీస్తాడు. నేను నేను రాజు నేను మంత్రిలో ఒకటి జరిగింది, ఒక అమ్మాయి డైలాగ్ చెప్పాలి న్యూస్ రీడర్గా చెప్పాలన్నమాట. సో అది హాఫ్ డే జరిగింది ఆమె చెప్తూనే ఉంది, అంటే అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంది అనమాట, అంత పెద్ద పెద్ద యాక్టర్లు తేజ గారు అదంతా చూడగానే మామూలు యాక్టింగ్ బాగా టెన్షన్ పడుతుంది, చేస్తుంది 2-3 గంటలు అయిందనమాట. అమ్మాయి చెప్పట్లే, తేజ గారు ఏంటంటే ప్యాకప్, అమ్మ రేపు మార్నింగ్ 6 కల్లా వచ్చేసి కొంచెం త్వరగా ప్రిపేర్ అయ్యండు అనేసి. అంటే అంత చేసినా కానీ ఆమె తీసి విరాళం పెట్టేయచ్చు,
ఆన్ ద స్పాట్ పంపించేసి ఉన్న కొన్ని ఫోన్ చేసి పెట్టేయచ్చు అనమాట వేరే యాక్టర్ని పిలిపించేవారన్న. బట్ మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఆమె మీదే షాట్ పెట్టాడు. ఆయన ఏంటంటే తిడతారు కొడతారు బట్ ఎవరినైతే నేర్పిస్తారు ఆయన. అది తేజ గారి దగ్గర పనిచేయడం ఏంటంటే సో అదంటే ఆయన గురువులాగా అనమాట. ఆయన నీతో పని చేయించుకోవడం గురువులాగా నీకు నేర్పిస్తాడు ఆయన, ఇలా కాదురా ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. అది అనమాట. సో నా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో అంటే ఆయన చేతి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది సక్సెస్, తేజ గారి బ్రాండు అంటే కనుక సక్సెస్. సో నాకు అనుకోకుండా ఆయనది ఫస్ట్ సినిమా అయిపోయేసి నేను వెయిట్ చేశా ఆ సినిమా వచ్చేంతవరకు ఏం చేయకూడదు అనేసి రెండు సినిమాలు ఉంటే అవి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఆయన సినిమాతోనే వచ్చాను నేను. సో తేజ గారి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా విపరీతంగా నీకు చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. మంచి సినిమా నెక్స్ట్ చేసిన బిగ్గెస్ట్ సినిమా ఇది? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉన్న సినిమా ఇది కృష్ణార్జున యుద్ధం. ఓకే, పెద్ద ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. అసలు ఆ ఆఫర్ నీకు ఎలా వచ్చింది? అది నాకు తెలియదు యాక్చువల్లీ. నేను పేపర్ బాయ్ షూట్లో ఉన్నా, పేపర్ బాయ్ షూట్లో ఉన్న నాకు సుదర్శన్ అంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అరే మహేష్ ఇట్లా నీకు నెక్స్ట్ ఒక కాల్ వస్తుంది ఈ వీక్లో ఒక సినిమా నుంచి అన్నారు. ఏ సినిమా అన్నా అన్న అంటే మెర్లపాక్ గాంధీ అన్నారా. నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు నేను నలుగురితో పని చేయాలని ఫిక్స్ అయ్యా. అంటే ఎవరితోరితో అంటే రాజమౌళి సుకుమార్ మరి అంత పెద్దోళ్ళు కాదు. నేను నలుగురితో ఫిక్స్ అయ్యా అనమాట. ఎవరెవరు అంటే ఒకటి తేజ గారు, రెండు మెర్లపాక్ గాంధీ అన్న, మూడోది వచ్చేసి హనురావుపూడి గారు, తర్వాత రవిబాబు గారు, తర్వాత వచ్చేసి ప్రవీణ్ సత్తార్ గారు. సో వీళ్ళతో చేయాలి అనుకున్నా. తేజ గారిది అయిపోయింది, తేజ గారిది అయిపోతారు నెక్స్ట్ కాల్ ఇట్లా మెల్లపా గాంధీ అని ఆఫీస్ నుంచి అంటే అదేందన్నా నిజమేనా అన్న. లేదరా నిజంగానే నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళా మాట్లాడా, క్యారెక్టర్స్ ఉన్నాయి నీకు నాకు రాసుకున్నారు మొత్తం అంతా, నీకు అఫీషియల్ కాల్ వస్తుంది నువ్వు టెన్షన్ పడకు. షూటింగ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది 20 డేస్ మనకు. ఆగస్టులో నీకు ఏమైనా డేట్స్ వచ్చాయంటే కొంచెం హోల్డ్ చేసి పెట్టు కన్ఫర్మ్ చేయొద్దు అని చెప్పి సరే ఓకే అనుకున్నా కాల్ వచ్చింది మా ఇట్లా గాంధీ గారి ఆఫీస్ నుంచి అంటే సార్ చెప్పండి సార్ అంటే ఇట్లా ఒకసారి ఆఫీస్కి రా డైరెక్టర్ గారు మీతో మాట్లాడాలంటాను అనగానే మళ్ళీ తేజ గారికి ఎంత ప్రిపేర్ అయ్యానో అంత ప్రిపేర్ అయిపోయినా. మళ్ళీ ప్రిపేర్ అయ్యా ఆఫీస్ లోపలికి వెళ్ళా. వెళ్ళగానే మేనేజర్ గారు రాంబాబు గారు వచ్చేసి ఆ తమ్ముడు లోపల ఉంటారు సార్ మాట్లాడుకోండి సరే వెళ్ళగానే గాంధీ అన్న పక్కన కార్తీక్ రైటర్ ఉంటారు. సో ఇద్దరు కూర్చోనేసి ఏదో చూస్తారు. నేను పోయా, పోతానే వెళ్ళి సార్ అండి సార్ ఏంద్రా కూర్చో అన్నాడు. సరే ఓకే అని కూర్చున్నా. ఏంటి డాలింగ్ ఏం చేస్తున్నావు ఏంటి కథ అన్నాడు. నాకు అర్థం కాదు ఎవరితో మాట్లాడుతున్నా. నిన్నే డాలింగ్ అన్నాడు. అన్న అది ఇది అంటే చూస్తుంటాను ఇది యూట్యూబ్లో బాగుంటాయి మన సినిమాలో. నీ క్యారెక్టర్ వచ్చేసి కరిసీన్ అనమాట, హీరోతో పాటు ఉంటావు. ఎక్కడికి వెళ్ళా కానీ హీరోని ఇరికిస్తూ అంటే హీరోని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ అనేది. సో ఇట్లుంటుంది అన్నాడు. ఓకే అన్న సరే ఇంకా సినిమా గురించి పక్కన పెట్టి నీ గురించి చెప్పు ఏంది చేసేవాళ్ళు అది ఇది అన్నాడు. అది ఇది మాట సరే డాలింగ్ అయిపోయింది మేనేజర్ దగ్గరికి వెళ్ళి నీకు డేట్స్ చెప్తారు అన్నారు. నాకు అర్థం కాలే ఇది ఏంటంటే ఒక సినిమా రావాలంటే మనము ఆ కష్టాలు పడాలా ఈ కష్టాలు పడాలి అన్నా. సార్ సరే ఇవన్నీ ఉంటాయి అంటే నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా ఇవన్నీ ఉంటాయి కదా మనం రెడీగా ఉండాలి ఇవన్నీ చేయడానికి. అందుకే ఫస్ట్ వెళ్ళినప్పుడు సార్ వెళ్ళా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఈగో కొంచెం చూపించుకున్నామంటే మన లైఫ్ మీద డిపెండ్ అయ్యింది కదా. సో పవన్ కళ్యాణ్ గారిది త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలి కదా ఎక్కడ తగ్గాలని. సో తగ్గడానికి కూడా రెడీగా ఉన్నా, ఎదగాల అది అల్టిమేట్ గోల్. సో ఇలా ఇట్లనగానే వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆగస్టు 5-4 బయలుదేరుతామమ్మా 5 తేదీ నుంచి 25th వరకు ఉంటుంది డేట్స్ ఎవరికి ఇవ్వద్దు మనకే అని చెప్పి సరే ఓకే అని అయిపోయి నేను బయటకు వచ్చాక బ్లర్లో ఉన్నా. నాని హీరో ఏంది ఈయనేంది వెళ్ళాను నీ క్యారెక్టర్ ఇది అన్నాడు ఇది అన్నాడు వెళ్ళిపో అన్నాడు అంతే అయిపోయింది. నేను నాకు భయం స్టార్ట్ అయింది అనమాట. 1 మంత్ టైం ఉంది, ఈ 1 మంత్లో నన్ను తీసి వివరాలను పెడతారేమో ఏమో అంటే పెద్ద సినిమా కదా నేను కొత్త ఉన్నాయి. నాని అన్న ఏంటంటే వీడియో అంటే వాడు ఇంతకుముందు ఏం చేసినాడు ఏంటి అంటారేమో, ఇంత మంచి క్యారెక్టరు నమ్మకం లేకుండా అంటే నేను అంతవరకు ఏం చేయలేదు కదా ప్రూవ్ చేసుకోవడానికి సినిమాలలో. సో అంటే నేను రాజు నేను మంత్రులు కూడా నేను నవీన్ అన్న చేశాం అంటే కానీ ఒక పెద్ద హీరో పక్కన అంత చేయలే. సరే అనుకున్నా వచ్చింది అమ్మయ్య అని చెప్పేసి వెళ్ళా. వెళ్ళగానే ఫస్ట్ రోజు సీన్ ఇచ్చారు చూస్తే ఫస్ట్ అది బైక్లో వస్తాం కదా నాగలి పట్టుకుని ఆ సీను చూసుకున్నా ఏంది ఇంత పెద్ద సీనా హీరోతో పాటు అంటే ఇంట్రడక్షన్ సీన్లో హీరోతో పాటు నేను ఉంటానా అంటే నాని అన్న కనపడగానే అడుస్తారు కదా సో పక్కన నేను కూడా ఉంటా అయితే అనుకున్నా. అయితే నేను అనుకుంది ఒకటి టెన్షన్ పడద్దు భయపడద్దు అని బీ కాన్ఫిడెంట్ అని. బట్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సినిమా రాసిన డైలాగు రైటర్స్ ఉంటారు కదా వాళ్ళు నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తుంటారంట. సో గాంధీ అని వచ్చేసి ఈ క్యారెక్టర్కి విన్ను అనుకుంటున్నా అనగానే అందరూ సూపర్ సార్ బాగుంటుంది అనేసి వాళ్ళు నా స్టైల్లో రాసేశారు డైలాగ్స్ అన్ని. నీ స్లాంగ్లో రాసే నాకు పెద్ద కష్టపడేది ఏం లేదు. సో సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయా.
అది అంతా చేసిన తర్వాత కూడా గాంధీ అన్నకు బాగా నచ్చింది నా క్యారెక్టర్. సో నాన్నగారి స్లాంగ్ కూడా కొంచెం ఆ కడప చిత్తూరు స్లాంగ్ లోనే ఉంటుంది. ఆయన ఏంటంటే ఆయన ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాడంట, అంటే ఇంతకుముందు వేరే సినిమాలలో ట్రై చేద్దామని, బట్ కుదరలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే గాంధీ అన్నతో మాట్లాడి 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 గాంధీ అన్న కూడా అదే స్లాంగ్. గాంధీ అన్నది అక్కడ తిరుపతి దగ్గర అంది, సో రాయంపేట తిరుపతి దగ్గర. సో ఆయనతో మాట్లాడి మాట్లాడి ఆయన కూడా ఫస్ట్ 2 రోజులు కొంచెం ప్రాక్టీస్ చేసేవాడు. 3 రోజుల నుంచి మాకు అర్థం కదా, టక 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 చేసుకుంటూ వెళ్ళిపోతాడు. గాంధీ అన్న వచ్చేసి, ఏరా నువ్వేమన్నా చెప్పావంటే నేనేం చెప్పలేదన్నా, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు అని. నువ్వు వచ్చి నువ్వేమన్నా చెప్పావంటే నేనెందుకు చెప్తారా, నేను కూడా షాకు, ఏందని మొనమాట అనేట్టు మాట్లాడతాడు సిట్టుకొచ్చి అని. తర్వాత నేను అడిగితే, లేదురా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు డైలాగులు ఏమైనా ఉంటాయి కదా అది అడుగుతామంట గాంధీ అన్న, ఆయన చెప్తాడు కదా, అబ్జర్వ్ చేశాడు వేరియేషన్ ఏంటి అక్కడ స్లాంగ్కి మా రాయలసీమ స్లాంగ్కి వేరియేషన్ ఏంటి చిత్తూరు స్లాంగ్ అని అబ్జర్వ్ చేసి ఆయన అంతటా ఆయన మేమే షాక్. అసలు లొకేషన్లో ఆయన డైలాగ్ చెప్తా అంటే, ఎందుకులే మ్యా నువ్వు బొచ్చు, నీకు బొచ్చు ఉంటే నోరు చూడలేరు, కుక్కలు కొట్టించుకుంటూ అది గుండు కొట్టించుకుంటూ కుక్కలు ఎంట పడతాయి. అది మాట్లాడేసరికి మాకే అనిపించేది, ఇంత బాగా మాట్లాడతాడు అండ్ అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడో కొంచెం తేడా వస్తుంది కదా, కానీ చాలా బాగా చేశాడు. అంటే నాన్నగారి అసలు సెట్లో ఎలా ఉంటారు? సెట్లు ఎలా ఉంటారు అంటే ఆయన షార్ట్ ఉంటుంది, వస్తాడు, వచ్చేసి షార్ట్ ఇప్పుడు సీన్ ఏంటి అంటాడు అనగానే కోఆర్డినేటర్ వచ్చేసి ఇచ్చేస్తారు. గాంధీని వచ్చేసి ఆయన సీన్ వచ్చేసి ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అటు పక్క వచ్చేసి కెమెరామెన్ లైటింగ్ సెట్ చేసుకుంటుంటాడు. ఈ లోపల మనల్ని పిలుస్తాడు కోఆర్టిస్ట్లని, చెప్పరా డైలాగ్ చెప్పు ఫస్ట్ డైలాగ్ అంటాడు. అది ఏంటన్నా అంటే, వాళ్ళు పెట్టేలోపు ప్రాక్టీస్ చేసుకుందాం చెప్పంటాడు. సరే ఓకే అని కానీ చెప్తా, ఇది ఇట్లా ఇట్లా చెప్పు బాగుంటుంది, ఇది ఒక డైలాగ్ ఉంటుంది, నేను నిలుక్కొని ఇట్లా చెప్తా, అరే ఇదేం భగవద్గీత డైలాగ్ కాదురా, అట్లా చెప్పొద్దు, నువ్వు కామెడీగా చెప్పు బాగుంటుంది, అంటే నువ్వు సిల్లీగా అంటే ఈ మ్యాటర్ సీరియస్గా కానీ నువ్వు సీరియస్గా తీసుకోవట్లే, అట్లా చెప్పు అంటే ఆయన చిన్న చిన్న క్యాల్కులేషన్లు చెప్తాడనమాట పక్కన ఆర్టిస్ట్లకి, చాలా బాగుంటుంది. కట్ అనగానే సర్రని మాటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, చూస్తాడు డైరెక్టర్కి వచ్చేసి, బా ఓకేనా ఇంకోటి చేద్దామా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేదు లేదు కట్ అని చెప్పి డైరెక్టర్ కట్ 1 మోర్ అన్నాడు అనుకో, సరే ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఏం తప్పు పోయింది, ఏం చేయాలి, సో అట్లా అనమాట. అయిపోతాను ఏంటంటే నెక్స్ట్ రోజు సీన్లు ఏంటి, ఏమేం చేద్దాం, ఎట్టట్లే చేద్దాం, అంటే ముందే ప్రీ ప్లానింగ్ ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనమాట. ఒక షూటింగ్ వచ్చాడు అంటే 100% కాదు 200% కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది అండి. ఓకే, ఎక్కడే కానీ టైం వేస్ట్ చేయడము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము, అది ఎక్కడే కానీ ఏముండదు. వచ్చా అంటే డైరెక్టర్తో కెమెరామెన్తో మాట్లాడుతూనే ఉంటాడు. నెక్స్ట్ ఏంది అది, ఓకే ఎట్లా చేస్తాం, ఇట్లా చేస్తాము, ఓకే ఇది ఎట్లా చేస్తాం, సార్ నేను చేస్తా ఒకసారి చూడండి అని చెప్పి ఆయన చేస్తాడు. ఇది ఓకేనా, లేదు ఇంకొక వేరియేషన్ ఏమన్నా ఇవ్వనా అనేసి మొత్తం ఆయన చూసినంత సేపు మనం నేర్చుకుంటూ అంటాం, ఓహో ఇట్లా చేయొచ్చా, ఓ ఇలా కూడా చేయొచ్చా, ఓహో ఇట్లానా అనేసి. అంటే మనకేంటంటే ఒకటి ఏదైనా చెప్పినప్పుడు అది ఒకలానే చేస్తాం, ఆయన 4-5 రకాలుగా చేస్తాడు. ఆయన దాంట్లో డైరెక్టర్ పిక్ చేసుకుంటాడు, అన్నా మీరు 3వ సారి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా అది బాగుంది, ఇది ఇచ్చేయండి అన్న అంటాడు గాంధీ అన్న, అనగానే ఓకే అంటాడు. అట్లా మరి రాణా గారితో కూడా కలిసి పనిచేసావు? రాణా గారితో నాకున్న సీన్లు ఒకటి రెండే నాకు చిన్న చిన్నటే సీన్లు. మరి రాణాని చూడగానే భయం వచ్చేస్తుంది, ఇంకా బాహుబలి అయ్యి చేసి ఉంటాం కదా, చూడగానే ఆయన వాయిస్ కూడా రా ఎలా ఉన్నావు అంటాడు, అనగానే అన్న బాగున్నా, ఒక భయం అనేది వస్తుంది. బట్ ఆయన చాలా బాగా పడతాడు. నేను రాజు నేను మంత్రి ఆడియో రిలీజ్కి ముందు కూడా అందరినీ పిలిచి ఆర్టిస్టులందరినీ, మనం ఇది కొత్తగా చేస్తున్నాం, యాంకర్లు ఉన్నారు, మనమే చేయాలి, సో ఇట్లా ఇట్లా మీరు ఇట్లా చేయని బాగుంటుంది, మీరు ఇలా చేయని బాగుంటుంది, ఇలా ఇలా అనేసి ఆయన మొత్తం అంతా చెప్పేసి బాగుంటుంది. అయింది రవితేజ మూవీలో కూడా చేసావు నువ్వు, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ రవితేజ గారు? ఇంతవరకు చేసిన అందరి హీరోలతో ఎక్కడ కొంచెం అంటే కొంచెం టెన్షన్ ఉండింది కానీ ఎక్కడ బయటపడలేదు. రవితేజ గారి దగ్గరికి వెళ్ళేసరికి నేను డైలాగ్ మర్చిపోవడం జరిగింది. నువ్వు డైలాగ్ మర్చిపోవడం అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి 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 ఒక ఈజ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరిని ఒక అమ్మాయి వచ్చిందంటే రవితేజ గారి లాగా మనం ఓన్ చేసుకొని మాట్లాడతాం, ఏంది అది అంటే వచ్చేస్తుంది లోపల నుంచి ఒకటి. సో ఆయన్ని చూడగానే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పాలనగానే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 2-3 సార్లు మర్చిపోయా. ఈయన రవితే గారు వచ్చి, రే ఏంటి రావని చెప్పలేదా, ఏం బాబు నీకు చెప్పలేదా, ఏరా చెప్పలేదా అని ఏడిసి అనగానే, శ్రీనివాస రెడ్డి లేదన్న వాడు కొంచెం టెన్షన్ పడతాను నేను చూసి అంటే, టెన్షన్ ఏం పడద్దమ్మా కూల్గా చేయండి అని, సరే ఓకే అని చెప్పి నేను డైలాగ్ చెప్పాను. చెప్పగానే శ్రీనివాస రెడ్డి అన్నతో, అరే వాడు ఏ భాష మాట్లాడుతున్నాడు రా అన్నాడు. వాడు మాట్లాడేది తెలుగులే, అది అలాగే ఉంటుంది, అదొక స్లాంగ్, రాయలసీమ స్లాంగ్, అది అలాగే ఉంటుంది అండి. ఆ డైలాగ్ ఏంటంటే, యో ఆడ ఆటకు టైం అవుతుంది అది ఎంపీ రమ్మంటారా అండి అని, అలా ఎక్కడ కానీ పాజ్ లేకుండా చెప్పాలన్నమాట చిన్న డైలాగ్. సో చెప్పగానే సరే ఓకే అని పిలిచి మాట్లాడినాడు, ఏరా ఎక్కడ మీదంటే ఇట్ ఇట్లా అంటే ఓకే బాగుంది అని చెప్పి. సో ఆయన్ని చాలా బాగుంటుంది, ఆయన వస్తారు నీట్గా వింటారు అనమాట డైరెక్టర్ గారి దగ్గర ఎలా ఎలా ఓకే. ఆయన మెయిన్ ఏంటంటే రవితేజ గారు ఎవరే మాట్లాడినా వింటూ ఉంటారు, బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, అది బాగుంటుంది. అది
అంటే నేను చేసింది ఆయనతో ఒకరోజే పని, ఆ ఒకరోజులో నాకు నేను అబ్జర్వ్ చేసింది. సో నీ సినిమా లైఫ్ చాలా బాగుంది, బట్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో నీ ఫస్ట్ బ్రేకప్ అంటే జనరలీ ఫస్ట్లో అందరికి అందరూ చెప్తారు ఆ ఉండేది ఆ స్కూల్, కానీ నాకు ఫస్ట్ బ్రేకప్ చెప్పు. నాకు అమ్మాయిలు అంటే ఒకటి భయం, ఇంకోటి కోపం. అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడను, అమ్మాయిలకు దూరంగా ఉంటా. ఇంకా అలాంటప్పుడు నేను మాట్లాడేదే తక్కువ. దాంట్లో మాట్లాడి అమ్మాయి పడి లవ్ చేసుకొని బ్రేకప్ అవన్నీ లేవు నాకు. నేను చేసే యూట్యూబ్ వీడియోస్లలో కూడా ఎక్కడే కానీ లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, లవ్ స్టోరీలు ఉండవు నా దాంట్లో. అది అక్కడ ఉండవు, కానీ పర్సనల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట ఒకటేనే ఉంటుంది. బ్రేకప్కి ఫుల్ ఏం లేవు, నేను ఏమున్నా కానీ వన్ సైడ్లో దూరం చూసుకోవడం, లవ్ చేయడం అంతేగాని అమ్మాయి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడడం చెప్పు. ఇది ఏముంది మామూలే. నాకు ఆటోగ్రాఫ్ సినిమా బాగా ఎక్కింది చిన్నప్పుడు, రైతయ్య గారిది. సో 10th క్లాస్లో ఒకరికి లైన్ వేసా, ఇంటర్లో ఒకరికి, డిగ్రీలో ఒకరికి, ఎంసీఏలో ఒకరికి. సో అట్లా ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కరు లైన్ వేసేవాడిని అంతే. వాళ్ళతో మాట్లాడవని కూడా కాదు పెద్దగా, ఊరికే క్లాస్లో కూర్చునేది వచ్చిందా ఓకే దూరం నుంచి చూసుకునే అంతే, ఇంకా దాని మించి ఏం చేయలేదు. అంత ధైర్యం కూడా లేదు నాకు. ఓకే సరే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది, బికాస్ ఒకప్పుడు నువ్వు ఎవరో చాలా తక్కువ మంది తెలుసు, ఇప్పుడు చాలామంది తెలుసు. సో ఇప్పుడు నీ లైఫ్లో లవ్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు? ఇప్పుడంతా ప్రజెంట్ ఏంటంటే నాకు, అంటే ఒకప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం భయపడేవాడు, ఇప్పుడు అమ్మాయిలు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఎవరు వచ్చా కొంచెం మర్యాదగానే మాట్లాడతాం, ఎందుకంటే మనం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి, లేదు మనం ఏదన్నా ఫ్రెండ్లీగా ఒక మాట ఏదన్నా అన్నా కానీ మనం మామూలుగా వింటాం. వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి 100 మందికి చెప్తారనమాట, వాడు ఇట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు అని. నాకు ఎందుకు వచ్చిన గోలయ్యా అనేసి నేను సైలెంట్గా, ఎవరిని వచ్చి మాట్లాడినా ఆహా ఓకే అండి, అవునండి, థ్యాంక్ యూ అండి, ఓ చాలా థ్యాంక్ యూ అండి, లేదని మా ఇంట్లో మీ వీడియోస్ బాగా ఓ అడిగానని చెప్పండి ఓకే అంతే. వాళ్ళు చెప్పకముందే నేనే బాయ్ అండి అని చెప్పి వెళ్ళిపోతాను, డీసెంట్గా తప్పించేసుకుంటున్నాను అనమాట. అంటే మనకు మెయిన్ మాట్లాడేది రాదు, పొరపాటు ఏదైనా కొంచెం రూడ్గా మాట్లాడినా బాగోదు అదే అనమాట. సో ఓకే, సో అమ్మాయిల విషయం పక్కన పెడితే, అంటే జనరల్ నువ్వు కుర్రోడు కదా, మరి మన కుర్రోళ్ళ అమ్మాయిల గురించి ఆబ్వియస్లీ రావాలి టాపిక్. సో నీ లైఫ్ స్టైల్, అంటే ఒకప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్కి వాట్ యూ థింక్ ఇస్ డిఫరెన్స్? ఇప్పటికి ఇప్పటికంటే ఒకప్పుడు కళ్ళు కట్టు బతికేవాడిని, ఇప్పుడు హ్యాపీగా అంటే నేను ఏమేమైతే అనుకున్నానో అట్లా బతుకుతున్నా. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా? ఎగ్జాంపుల్ అంటే నాకు బట్టలు అంటే బాగా ఇష్టం అనమాట. ఓకే, సో చిన్నప్పుడు నాకు పెద్దగా ఉండేవి కాదు. దసరాకు ఒకసారి ఒక జత కుట్టిస్తే మళ్ళీ నా బర్త్డేకి ఎప్పుడో ఒక అంటే సంవత్సరానికి నాకు 2 జతలే బట్టలు, మ్యాక్సిమం యూనిఫామ్ ఉండేది స్కూల్ యూనిఫాము. సో ఆ సంవత్సరంలో ఎవడి పెళ్ళి లేనా ఆ 2 జతలే కొత్తటి అవే అనమాట ఇంక ఉండేది. సో అట్లా అది చూసేవాడిని, ఎవడన్నా మంచి వాచ్ పెట్టుకున్నా, ఎవడన్నా మంచి ఫోన్ వాడినా, ఎవడన్నా మంచి షూ వేసుకున్నా అబ్జర్వ్ చేసేవాడిని. ఎవడన్నా ఇట్లా టోన్ జీన్స్ వేసుకున్నా, రే ప్యాంటు చాలా బాగుంది, షూస్ ఇడు వైట్, ప్లెయిన్ వైట్ వేసుకున్నాడు, ఇప్పుడు ట్రెండ్ అదే, మనం కూడా కొనాలి ఎప్పుడన్నా. రే టీషర్ట్ యూఎస్పోలో, యూఎస్పోలో ఎంత ఉంటుందో, యూఎస్పోలో షోరూమ్లు ఉంటాయి ఎంత ఉంటుందో, హీరోలు కూడా వేసుకుంటుంటారు. సో అట్లా అనమాట. ఇప్పుడు ఎవరిన హెయిర్ స్టైల్ బాగుందంటే వాడి హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుంది, వాడి గడ్డం ఎంత బాగుంటుంది, అంటే అవన్నీ ఉండేవి. కానీ అవన్నీ నిజం చేసుకోవాలంటే నీకు, సో ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంది, మనం హ్యాపీ కాబట్టి అవన్నీ ఇప్పుడు ఇంతేనా, ఏముంది మామూలే అట్లా అనిపించేది అంతే. అదే సామెత ఉంటుంది కదా, దూరపు కొండలు నులుపు అని, కొండలు నులుపు అని. మన దగ్గర లేనప్పుడు మనం పక్కన వాళ్ళని చూసినప్పుడు అది గొప్పలాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం అది చేసుకునేటప్పుడు, ఇప్పుడు నేను సిటీకి వచ్చేప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఉండేది నాకు, తర్వాత కష్టపడి డబ్బులంతా మిగిలించుకొని శాంసంగ్ షాంపు కొనుక్కున్నాను 3,300 ఫోను. ఆ 3,300 ఫోన్ని నేను అద్భుతంగా చూసుకునేవాడు, దాంట్లో ఫేస్బుక్, దాంట్లోనే యూట్యూబ్ అన్నీ చూసుకునేవాడిని. ఇప్పుడు నేను వాడేది 35,000 ఫోను. నాకేం పెద్దగా అనిపించట్లే. అప్పుడు ఎవడన్నా మంచి ఫోన్ పట్టుకుంటే నేను సిటీ బస్లో వెళ్ళేవాడిని కదా, సిటీ బస్లో ఇటు పట్టుకుంటాను, కింద ఎవడన్నా పెద్ద కాస్ట్లీ ఫోన్ పట్టుకొని చూసుకుంటే నేను చూసేవాడిని ఇట్లా. దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఫోన్ ఎలా చేసుకుంటారు, వాడేంది వాడు నన్ను చూసి ఇటు నేను దొంగనేమో అనుకునేవాడు, ఈడేంది ఇట్లా చూసినారు దొంగ అనుకోండి, నేను ఇటు తిరిగేవాడిని. మన చూపులు కూడా అలాగే ఉంటాయి కదా. సో అట్లా నాకుండేవి కాదు, నా ఫ్రెండ్స్కి ఉండేవి కాదు చుట్టుపక్కల అంతే. అంటే అది అప్పుడేమో అద్భుతంగా అనిపించేది, ఇప్పుడు మామూలే అనిపిస్తుంది అంతే. సో ఇంత ఫేజ్, ఇన్ని యూట్యూబ్ వీడియోస్, సినిమా ఇవన్నీ చేస్తున్నావు, ఎప్పుడైనా నీ మీద ఒక కాంట్రవర్సీ ఏమైనా అయిందా? నా మీద ఇంతవరకు ఏం కాలేదు రీసెంట్గా. కానీ రీసెంట్గా మహేష్ అలా అన్నాడు, అది మామూలుగా ఉంటుంది నేను చెప్పేదా ఇప్పుడు. అంటే నువ్వు చెయ్యిన దానికి ఒక కాంట్రవర్సీ, నీకు సంబంధం లేని కాంట్రవర్సీ ఏముందంటే మహేష్ గారికి యాటిట్యూడ్ ఎక్కువ అనేది ఒకటి ఉంది. ఇది ఓడికి నన్ను ఇంతవరకు కలవనోడు ఓడైనా అనుకో, మహేష్ గారికి యాటిట్యూడ్ ఎక్కువ అంట అనేసి అనుకుంటారు. నాతో కలిసి 10 నిమిషాలు మాట్లాడారనుకో, భయ మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా అంటారు.
ఏమైందంటే మీరేమనుకోవద్దంటే చెప్పండి అండి, మీ గురించి బయట చాలా విన్నాబోయా బ్యాడ్గా, బట్ మీ దగ్గరకు వస్తే అంత ఏం లేదు అంటే ఏమిన్నారు అంటే ఏదో మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని, అసలు పట్టించుకోరని, ఎవరిని దేకరని, అది ఇది ఇది ఏమో భయ నాకైతే తెలియదు అని చెప్పి. యాక్చువల్లీ బయట నీ గురించి ఇంకో టాక్ కూడా ఏముందంటే రెన్యూమరేషన్ విషయంలో నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉంటావు, డబ్బు లేకపోతే తొక్కదేస్తావు, గొడవ పెట్టుకుంటావు, తిడతావు, అంటే లైక్ నీకు ప్రోగ్రామ్ కన్నా రెన్యూమరేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అని ఒక టాక్ ఉంది బయట, దానికి ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనున్న ఫండ్ బకెట్, ఇప్పుడు నేను వచ్చింది ఫండ్ బకెట్ ద్వారా, మా ఫండ్ బకెట్లో 800 యాక్టర్స్ ఉన్నారు. నువ్వు ఒక వీడియో చేయడానికి నన్ను పిలిచావు, నాతో చేయించుకుంటావు, ఓకే. నేను ఇంత డిమాండ్ చేశా, నువ్వేంది నేను నీకు అంత ఇవ్వాలా, నువ్వు ఇంత తీసుకో అది ఇది అంటారు. అంటే లేదు భయ్యా నేను ఇంతే తీసుకుంటా అని చెప్తా. అంటే అప్పుడు ఏమంటారు, నీకు నేను ఛాన్స్ ఇస్తాను కదా, అంటే వాళ్ళు ఎట మాట్లాడతారంటే కనుక ఏదో నాకు వాడే అన్నం పెడతానట్టు, వాడితోనే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతానట్లు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నాకు ఫేమ్ ఉంది కాబట్టి. సరే నాతో పాటు చేసి 800 ఎవరిని కానీ ఎందుకు పిలవలే నువ్వు? వాళ్ళని పిలుచుకో, నువ్వు మంచోనువు అయితే నేను ఆల్రెడీ బయట సంపాదించుకుంటా, నాకు ఫేమ్ ఉంది, నేను బతుకుతానా. నాతో పాటు చేసే వాళ్ళు ఉన్నారు, కృష్ణానగర్లో కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్తని ఛాన్స్ నువ్వు నాకు ఎందుకు ఇస్తావు ఛాన్స్? అంటే ఇప్పుడు నువ్వు పిలిచింది ఒక కమర్షియల్ పరంగా నన్ను పెట్టుకుంటే నీకు మంచి వ్యూస్ వస్తాయి, మంచి డబ్బులు వస్తాయి, కమర్షియల్ పరంగా నువ్వు నన్ను పెట్టుకున్నావు. సరే ఓకే, నువ్వు షూటింగ్ పిలిచావు, ఒకరోజు పిలిచావు నన్ను షూటు, నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతే పద్ధతి పద్ధతి కాదు. మరి నువ్వు నాతో 10,000 అనే రెమ్యునరేషన్ మాట్లాడినప్పుడు నువ్వు 10,000 ఇవ్వాలి కానీ నేను 5,000 ఇస్తా, నేను 7,000 ఇస్తా అంటే అంతే కదా. ఇప్పుడు నేను నీకు 100% అవుట్పుట్, 100% నీకు పని చేసినప్పుడు నువ్వు 100% పేమెంట్ నాకు ఇవ్వాలి కదా. ఓకే, ఎన్నో కష్టాలు పడొచ్చాము, తిండి కష్టాలు అవి ఇవి ఇది, చదువుకున్న చదువు వదిలేసినాం, ఇంట్లో అమ్మ నాన్నని ఎదిరించేసినాం, సమాజంలో ఎవడోడు ఏమన్నా కానీ ఉన్నీళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనగానే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది మన పైన నెగిటివ్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సినిమా ఇండస్ట్రీ పోతే వాడు అట్లాంటి ఇట్లాంటి అని అవన్నీ వదిలేసుకొని మన ప్యాషన్తో ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చినప్పుడు నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని చులకనగా చూడడము, నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడము, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ కూడా మేము ఎన్ని రోజులు ఉంటాం, సరే ఇదే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఈరోజు నాకు వచ్చింది, నాకు 60 వచ్చేంత వరకు నన్ను ప్రతి సినిమాలో తీసుకుంటాను రూల్ ఉందా? లేదు. నేను ఉంటా 2 3 5 10 ఏదో నా నడిచినంత వరకు నేను ఉంటా, దాని తర్వాత నేను ఫేడ్ అవుట్ అయిపోతా, అప్పుడు నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా? ఈరోజు నువ్వు ఒక డైరెక్టర్వి, నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చావు, డైరెక్టర్ కానీ ఏదైనా కానీ ఈరోజు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, ఓకే. నాకు ఎందుకు ఇచ్చావు? ఇడు కొత్తగా వచ్చాడు, ఈయనకి బయట బాగా ఫాలోయింగ్ ఉంది, ఇటు బాగా చేస్తాడు, ఓకే, మంచి ఉండొచ్చు బ్యాడ్ ఉండొచ్చు అందరూ ఇట్లా ఉండరు, ఇచ్చావు ఈరోజు నాకు, సరే నా ఇచ్చావు, ఒక 5 తర్వాత నేను ఏమీ లేకుండా ఖాళీకి తిరిగి నీ దగ్గరికి వస్తా, నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా? ఎవరు? నేను వెళ్ళి నాతో ఇట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఇట్లా మాట్లాడతా, నాకు ఈరోజు ఇస్తావా భయ్యా, 5-10 తర్వాత నేను వస్తా, నాకు నువ్వు ఛాన్స్ ఇస్తావా? ఇయ్యవు. సరే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని పిలుచుకొస్తా, నువ్వు ఇస్తా అన్న తక్కువ రెమ్యునేషన్ వాళ్ళని తీసుకొస్తా, వాళ్ళతో చేస్తావా? వాళ్ళతో చేసి ఎవరు చూస్తాడు, నేను చేయనంటావు, నీ వ్యాపారం అయినప్పుడు మా వ్యాపారం కదా, అంతే కదా. నువ్వేం ఫ్రీగా భోజనాలు పెట్టట్లే, నువ్వేం జనాలకు ఫ్రీగా పయం పంచిపెట్టట్లే, నువ్వు వ్యాపారం చేస్తావు, మేము వ్యాపారం చేస్తాం, అంతే. కుదిరితే చేయి, లేకుండాలే, అంతే. ఇప్పుడు నా దగ్గర 10 పెట్టుకునే మహేష్ బాబుతో సినిమా తీయాలంటే మహేష్ బాబు దగ్గరికి వెళ్తే మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంత, నా దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మహేష్ బాబు చేసే సినిమాలు ఎంత, నేనెంత. నేను వెళ్ళి బయటికి లేదు, హీరో మహేష్ బాబు యాటిట్యూడ్ చూపిస్తాడు, నాకు 5 సినిమా చేయమంటే చేయలేదు, నేను రామచంద్రని పిలిచా, రామచంద్రకు 2 రెమ్యునరేషన్ ఇస్తా అంటే మా ఎట్ట పడితే అట్ట మాట్లాడినాడు చెప్పేది ఒక స్టార్. అంటే ఎవరికి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి నేను ఇంత ఇస్తాను, నేను ఇంత ఇస్తాను అంటే కుదిరితే చేస్తాం, లేకుంటే లేదు, చేయలేదని చెప్పి బ్యాడ్గా చెప్తారా? ఇప్పుడు మన ఇద్దరికి ఒక కాన్వర్జేషన్ జరిగింది, బయటికి వెళ్ళాము, ఎవరితోనో మాట్లాడతాము, తప్పు నాదే, నువ్వు నాతో కొట్లాడినావు, నేను వెళ్ళి ఏం చెప్తావు, తప్పు నాదే, నేనే ఎదవనని చెప్తావా? చెప్పావు కదా. లేదు, ఉదయ్ గారు తప్పు, వాడు పెద్ద ఎదవా అని చెప్తావు, అంతే. అదే జరిగేది. రెమ్యునరేషన్ దగ్గర స్ట్రిక్ట్ అంటారు, కానీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలలో అంటే రెమ్యునరేషన్ స్ట్రిక్ట్ ఉంటావు అది ఎలాగో, కానీ మెయిన్ క్యారెక్టర్ స్క్రిప్ట్ అవి చూసుకుంటావా, రెమ్యునరేషన్ చూసుకుంటావా? లేదు, రెమ్యునరేషన్ చూసుకుంటాను నేను. నేనేంటంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, మీరు చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేది నీకు డబ్బులు ఇంపార్టెన్స్ ఇస్తావు, స్క్రిప్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తావా అని. నేను రెండింటి కోసం పనిచేస్తా, ఒకటి నాకు పేరు రావడానికి పనిచేస్తా, రెండు డబ్బు కోసం పనిచేస్తా. నేను నాకు పేరు రావడానికి పనిచేసిన షార్ట్ ఫిల్మ్స్ 2-3 ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఆఫ్ గాడ్ అని ఒకటి, థర్డ్ అయ్యి అని ఒకటి, అగ్గిపుల్లా అని ఒకటి, నేను ఫస్ట్ తీసిన నేను పలానా అని ఒకటి. ఇవి నా ఇష్టంతో నా ఇంట్రెస్ట్తో కసితో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నానా కష్టాలు పడి తీసినవి. ఓకే ఓకే, అవి ఎవరు చూడలే జనాలు. నేను డబ్బు కోసం తీసినవి చాలా ఉన్నాయి, అవి చూసినారు జనాలు.
సో నేను రెండింటి కోసం పనిచేస్తా. నీ దగ్గర ఫేమ్ ఉంది, డబ్బు ఉంది. సో ఇప్పుడు నీకు ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది అనుకో, నువ్వు దేని గురించి చేస్తావు? డబ్బు గురించా, ఫేమ్ గురించా? ఇప్పుడు నాకు కొంచెం పేరు ఉంది, జనాలు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర నుంచి ఏదైనా వస్తుందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీడు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేసినాడు, ఇది ఇంకా అంటే ఇంతకుముందు చేసిన దానికన్నా ఇది బాగుండాలి అని. సో వాటికన్నా బాగుంటే నేను చేస్తా. ఇంకొక క్వశ్చన్, మంచి కాన్సెప్ట్ తక్కువ డబ్బులు, నార్మల్ కాన్సెప్ట్ ఎక్కువ డబ్బులు, నువ్వేది చూస్ చేసుకుంటావు? రెండు చేస్తా. ఏదో ఒకటి అంటే? ఏదో ఒకటి అంటే మంచి కాన్సెప్టే చేస్తా. అండ్ డబ్బులు అక్కడ నీకు ఇంపార్టెంట్? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కడుపు నింపుకోవాలా, కడుపు నింపుకున్న తర్వాత గుండె అదే ఆత్మసంతృప్తి నింపుకోవాలా. ఫ్యాంటాస్టిక్. అంతేకాదు, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ హీరోస్లో నీ ఫేవరెట్, బాగా ఇష్టమైన హీరో ఇప్పుడు? ఇప్పుడున్న హీరోస్లో నాకు అందరు ఇష్టమే, ఒకరని చెప్పలేము. ఎందుకంటే ప్రతి శుక్రవారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూస్తాను నేను, అన్ని సినిమాలు అప్డేట్ తెలుసుకుంటా, అందరితో కలిసి పనిచేయాలనుకుంటా. నాకు బాగా ఇన్స్పిరేషన్ అంటే మన తెలుగులో చిరంజీవి గారు నాకు బాగా ఇన్స్పిరేషన్. ఇంకా పక్క భాషలలో ఇంక ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మన జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి ఆయన లుక్ చేంజ్ ఉంది సార్, హెయిర్ స్టైల్ కానీ గడ్డం కానీ. అంటే అంతకుముందు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ యాక్షన్ గీక్షన్ అదంతా ఉంటుంది. ఇట్లా కట్ చేస్తే నాన ప్రేమతో షూట్ వేసుకొని అప్పటి వరకు హాలీవుడ్లోనే షూట్ వేసుకుంటారు, టాలీవుడ్లో కొంచెం తక్కువ మనకు అంత ఉండదు. ఆ గడ్డం కూడా హాలీవుడ్లో ఏం పెంచుతారా? ఆయన ఆ గడ్డం పెంచేసి ఆ స్పిట్స్ పెట్టేసి అంత కూల్గా చేసి కట్ చేసి దాని తర్వాత జనతా గ్యారేజ్, దాని తర్వాత జైలవ్ కుష. సో ఈ వేరియేషన్ అనేది చూసేసరికి, అండ్ అది ఇంకోటి ఏంటంటే డ్యాన్స్లో కానీ కామెడీలో కానీ నాకు బాగా ఆయన నాకు నచ్చుతుంది అనమాట, ఎక్కువ నచ్చుతుంది. అండ్ హీరోయిన్స్, ఇప్పుడున్న హీరోయిన్స్లో నీకు బాగా ఇష్టమైన హీరోయిన్స్లో నాకు కీర్తి సురేష్, నివేత థామస్. నెక్స్ట్ నీకు ఏం ఆఫర్స్ ఉన్నాయి? నువ్వుతో బ్రా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాకర్ ఉన్నారు కదా, సుధాకర్ కోమాకుల, సో ఆయనది. దీని తర్వాత పడిపడి లేచే మనసు శర్వానంద్ గారిది, అండ్ దాని తర్వాత నెక్స్ట్ తేజ గారిది ఒకటి ఉంది, అది స్టార్ట్ అయింది. నెక్స్ట్ గాంధీ గారిది ఒకటి స్టార్ట్ అయింది. ఇది కాకుండా యురేకా అనే ఒక సినిమా ఉంది, దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అదేంటంటే యురేకా అనే సినిమా 4 రోజుల్లో ఒక బీటెక్ కాలేజీలో జరిగే ఒక ఫెస్ట్, 4 రోజులు ఆ 4 రోజులు జరిగే కథ అనమాట. అంత సస్పెన్స్ థ్రిల్లర్ అది. అండ్ ఇది కాకుండా ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి టక్కున గుర్తురావు నాకు కూడా. అండ్ మంచలక్ష్మి గారిది మిస్సెస్ సుబ్బలక్ష్మి అనేసి ఒక వెబ్ సిరీస్ ఉంది యూప్టీవీలో, అది చాలా బాగుంటుంది, దాంట్లో కూడా క్యారెక్టర్. ఇవి ప్రస్తుతానికి ఉన్నవి. ప్రస్తుతానికి అయితే హ్యాపీ. వర్క్ ఉంటే అన్నీ చేస్తాయి. మన ఫీల్డ్ ఉన్నది ఏంటంటే అండి, ఈ రోజు వరకు ఓకే, రేపు అన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, అదే అనమాట. సో ఈ రోజు వరకు అయితే హ్యాపీ, రేపు ఎట్లుంటుందో మనం చెప్పలేము. సరే ఏమి లేవు, 2 రోజులు ఖాళీగా ఉందాము అనుకునే లోపల మళ్ళీ ఫోన్లు వచ్చేస్తాయి ఏదో ఒకటి. సో అదే అనమాట, వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే 100% ఉంది. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్, మా ఛానల్కి వచ్చావు, షేర్ చేస్తాం. అండ్ ఇంటర్వ్యూ కన్నా మన ఇద్దరం బయటకు వచ్చిన కబుర్లు చెప్పినంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీకు కూడా. హాయ్, నేను మీ మహేష్ విట. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలర్ సోడా యూట్యూబ్ ఛానల్. మరింత ఎంటర్టైన్మెంట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.